ప్రకృతి వ్యవసాయం గురించి అసలు తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటే, ఎందుకంటే సమయం తక్కువ ఉంది, అన్ని విషయాలు చెప్పడానికి చాలదు కాబట్టి మీరు చేతులు ఎత్తుందని బట్టి నేను ఇంకో వేరే అంశానికి కూడా వెళ్తాను. అంటే ప్రాథమికంగా చెప్తాను మూలాలు ఏంటి, ప్రకృతి వ్యవసాయం ఏంటని చెప్తాను. అసలు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రకృతి వ్యవసాయం దీని సృష్టికర్త శ్రీ సుభాష్ పాలేకర్ గారు. ఆయన మహారాష్ట్ర వాస్తవ్యులు. గత 38 సంవత్సరాల నుంచి దీన్ని ప్రచారం చేస్తా భారతదేశంలో 40 లక్షల రైతులకి ఈ శిక్షణ ఇవ్వటం జరిగింది. ఆయన ఈ 40 లక్షల మంది వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ రాష్ట్రాల్లో ఈ వ్యవసాయ విధానం చేస్తున్న వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. దేశ జనాభాలో ఈ పర్సంటేజ్ చూస్తే 0.5% కూడా లేవు. అంటే చెప్పవలసిన పని, చేయవలసిన పని ఎంత ఉంది, ఇది విన్న తర్వాత మీ ప్రాంతంలో ఆచరిస్తా నలుగురు చెప్పాలని పదే పదే కోరుకుంటున్నాను. దీనికి మూలం దేశవాళీ విత్తనం, దేశవాళీ ఆవు. నేను షార్ట్ కట్లో చెప్తున్నాను. మన ఆవుకి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు? పూర్వం నుంచి మహర్షులు మన భగవంతుల దగ్గర గోవుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానం మనం గమనిస్తూ ఉంటే హిందూ ధర్మంలో ప్రతి మందిరంలో చూస్తూ ఉంటాం, గోవుకి గోవు శరీరం మీద ప్రతి అంగం మీద ఒక్కొక్క దేవతామూర్తుల్ని చిత్రీకరించారు చిత్రకారులు కదా. ఇది ఎవరు చెప్పారు అంటే, ఒక చిత్రకారుడు ఆయన రూపకల్పన చేసి ఆయన సృజనతో చేసిన పని కాదు ఇది. ఎవరో ఒక ఆర్టిస్టు గోవు మీద ప్రేమతో చేసిన పని కాదు, దీని వెనక చాలా ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఈ సృష్టికి మొత్తానికి మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు అని పాలేకర్ గారు చెప్తారు. గోవు గొప్పదనాన్ని కన్నిపెట్టిన మొట్టమొదటి శాస్త్రవేత్త శ్రీ సుభాష్ పాలేకర్ గారు. ఎందుకు దేవతామూర్తుల్ని చిత్రీకరించారు? 4 కాళ్ళ జంతువులు ఈ సృష్టిలో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. గుర్రం ఉంది, గాడిద ఉంది, ఏనుగు ఉంది, ఒంటెలు ఉన్నాయి, ఇలా గేదెలు ఉన్నాయి. ఇన్ని రకాల జంతువులు ఉండగా గోవుకి ప్రత్యేకమైన స్థానం ఎందుకు ఇచ్చారు అంటే, గోవు ఈ భూమి ఉద్భవించినప్పుడు ఏదైతే ఈ భూమి మీద ఎలాంటి పోషకాలతో నిర్మితమైన ఈ మట్టి ఉన్నదో, భూమి ఉద్భవించినప్పుడు అలాంటి మట్టి మనం 75 ఏళ్ళ నుంచి పాడు చేసే రసాయనాలతో పాడు చేసిన మట్టి మళ్ళీ ఒకే ఒక్క ప్రాణి కడుపులో ఉంది. ఆ మట్టి అది గోమయం, ఆవు పేడ. మనం చాలా విషయాలు గమనిస్తూ ఉంటే ఆవుకి ప్రతి సందర్భంలోనూ ఆవు మన దగ్గర ఉంటుంది. ఆవుకు సంబంధించిన పంచగవ్యాలు, ఉదయాన్నే ఇల్లు మనం కల్లాపి జల్లుకోవాలంటే వెనకటికి, ఇప్పటికీ జరుగుతుంది కొన్ని కొన్ని ఇళ్లల్లో ఆవు పేడని కల్లాపి జల్లుతారు. సాన్పు అంటారు, కల్లాపి అంటారు. మరి ఇన్ని రకాల జంతువులు ఉండగా గోమయాన్నే ఎందుకు కల్లాపి జల్లుతున్నారు? వేరే జంతువులది మలం దుర్గంధం, గోవుది పరిమళం. గృహప్రవేశానికి ఏ జంతువుని లోపలికి తీసుకురారు? గోవునే తీసుకొస్తారు. అసలు యజ్ఞం చేయాలంటే అగ్నికి, దేవతలకి ఆహారం యజ్ఞం అనేది,
ఆహుతి చేయాలంటే గోగృతం ఆవు నెయ్యి లేనిది యజ్ఞమే లేదు. ఇక్కడ మీరు ప్రతి విషయం గమనిస్తూ ఉంటే వెనకటికి తల్లి దగ్గర ఎవరైనా ఇళ్ళల్లో ఎక్కడో ఒక చోట పాలు తల్లి దగ్గర లేకపోతే ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు ఏ పాలు ఇచ్చేవాళ్ళు చెప్పండి. తల్లి దగ్గర పాలు లేకపోతే తల్లి పిల్లలకి ఎవరు పాలు ఇచ్చేవాళ్ళు? ఆవు పాలు. అంటే చూడండి, ఇక్కడ ప్రతి అంశంలో గోవు మనకి ఎలా రక్షణ ఇస్తుంది. చాలామంది అంటారు మేము గోవును పాలిస్తున్నామని. గోవుని మనం పాలించట్లేదు, గోవు మనల్ని పాలిస్తుంది. అందుకని ఇంకా మీరు దీన్ని అర్థం చేసుకోవాలంటే మన దేవతామూర్తుల దగ్గర కృష్ణుడి దగ్గర గోవు ఉంది, దేవదేవులైన శంకరుడి దగ్గర ఏముంది? నంది ఉంది కదా. అంటే ఇన్ని జంతువులు ఉండగా వీళ్ళని ఎందుకు పెట్టుకున్నారు, వీళ్ళని ఎందుకు పూజిస్తున్నారు అనేది మరొక్కసారి మీరు ఆలోచన చేయాలి. చాలామంది పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు ఆవు పాలు వేడి కదండి అంటారు. ఈ మాట బ్రిటిషర్స్ వెళ్తున్నప్పుడు మన పెద్ద పెద్ద సంస్థానాలు జమీందారులకి అందరికీ పిలిచి వాళ్ళు డివైడ్ చేసి పాలించటం అనేది వాళ్ళకి బాగా వెన్నతో పెట్టిన విద్య. మనం ఎదగటం అనేది ప్రపంచ దేశాలు ఎవరికి ఇష్టం లేదు. వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే ఆవు పాలు వేడి అని చెప్పండి, మీరు తాగితే మంచిది, ప్రజలకు చెప్పమాకండి, మీరే తాగాలి అని ఒకటి హితబోధ చేసి వేడి అని చెప్పి చెప్పారు. ఈ వేడి మనం పట్టుకున్నాం. మరి వేడి అంటే పసి, రోజులకు సంబంధించిన పసిపిల్ల, నెలలో కూడా కాదు. తల్లి దగ్గర పాలు లేకపోతే ఇప్పుడు మీరు చెప్పారు ఆవు పాలని, మరి మనకే వేడి చేస్తే పసిపిల్లలకు వేడి చేయదా, చేస్తుందా లేదా? ఈ చిన్నది ఎందుకు మిస్ అయ్యాం మనం? ఇది అంతా ఒక పద్ధతి ప్రకారం మన మీద జరిగిన ఒక కుట్ర. మరి గోవు, ఆవు దూడ పాలు తాగుద్ది తల్లి దగ్గర. తాగిన తర్వాత ఇలా చక్కని ఖాళీ మైదానం ఉంటే దాన్ని అక్కడ వదిలేయాలి మనం, దూడని. అలాగే మన అందరిలో చాలామంది ఇళ్ళల్లో బర్రెలు ఉన్నాయి, గేదెలు, దాని దూడ కూడా పాలు తాగింది, దాన్ని అక్కడ వదిలేద్దాం, రెండింటిని వదిలేద్దాం. రెండిట్లకి పరుగు పంజాల పోటీలు పెడదాం. ఒకటి పరుగు ఉంటుంది, ఒకటి తోక పైకెత్తి పరిగెత్తుంది. దాంట్లో ఏది పరిగెత్తుంది, ఏది పడుకుంటుంది మీకు తెలుసు కదా. ఆవు దూడని మీరు పట్టుకోలేరు పాలు తాగిన తర్వాత. మనమందరం బర్రి పాలు తాగి, ప్యాకెట్ పాలు, మంచి మాళిగేద పాలు తాగి అలాగే పడుకుంటున్నాం. చైతన్య వంతులు కావట్లేదు, మందం అయిపోయింది శరీరాలు. మనం తాగాల్సింది గోవు పాలు. ఇంకొక ఉదాహరణ చెప్తా. ఎక్కడైనా బురద కానీ చక్కని చెరువు కానీ కనబడితే రెండు మండు టెండల్లో కట్టేసి గోవుని బరి తాడు వదిలిన తర్వాత ఒక జంతువు వెళ్ళి ఆ చెరువులో నీళ్లు తాగి యజమాని దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకోటం వెళ్ళి దాంట్లో మునుగుద్ది, ఆ బురదలోంచి రాదు. ఏది పడుకుంటుంది? గేదె పడుకుంటుంది. ఆవు ఎంత టెంపరేచర్ ఉన్నా సరే, 60 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా సరే, సూర్యకేతినాడి వీపు మీద మెడ వెనక భాగంలో ఎత్తుగా ఉండే నాడి ఎంతటి సూర్యుడి శక్తినైనా తీసుకునేది ఈ ప్రపంచంలో ఉందంటే అది ఆవు మాత్రమే. దానివల్ల అది చెరువులో దాహాన్ని తీర్చుకుంటుంది కానీ శరీర తాపాన్ని తీర్చుకోదు. అప్పుడు ఈ పాలల్లో ఆ సూర్యకేతి నాడి ద్వారా మనకి కేసిన ఎంజైము
పాల ద్వారా మనకి పెరుగు ద్వారా వెన్న ద్వారా మనకి రోగ నిరోధక శక్తిని పెంచుద్ది. మనమందరం ఈ భూమి మీద బతుకుతున్నాం అంటే సూర్యుడు దయ వల్ల బతుకుతున్నాం. సూర్యుడు లేకపోతే అంధకారం. ఆ శక్తి తీసుకునే ప్రాణి, ఏకైక ప్రాణి ఒక గోవు మాత్రమే. ఎన్నడూ కూడా చెరువులో దిగదు. స్నానం చేయటానికి ఇష్టం ఉండదంటారు, అది తప్పు. మీరు స్నానం చేయించండి, చక్కగా చేయించుకుంటే అవి. కానీ దాని శరీర తాపం అని మాత్రం ఉండదు. ఇంకా మీకు ఇంకో అర్థమైన విషయం చెప్తాను. శివుడు వాహనం, నంది. యమధర్మరాజు వాహనం దున్నపోతు. ఎవరింట్లోనే దున్నపోతు యజమాని అంటే యమధర్మరాజు ఫోటో ఉందా మీ ఇంట్లో? యమధర్మరాజు ఫోటో పెట్టుకుంటారా? పెట్టుకోరు. శివుడు ఫోటో అయితే పెట్టారు. శివుడు చైతన్యవంతుడు, విశ్వానికి తండ్రి. ఆయన వాహనం దున్నపోతని మనకి ఎలా తెలుసు? ఎప్పటి నుంచో ఉంది అది. సినిమాలో చూపించాడు, పురాణాల్లో ఉంది, ఇతిహాసాల్లో ఉంది, ఇదంతా ఉంది కదా. సైన్స్ ఏం చెబుతుందంటే బర్రె పాలల్లో ఎల్డిఎల్ ఉంది, గుండెకి హాని చేసేది ఉందని సైన్స్ చెప్తుంది. అదే ఆవు పాలల్లో గుండెకి మంచి చేసే కొలెస్ట్రాల్ ఉందని చెప్తుంది. అంటే దీన్ని బట్టి ఎప్పుడు టెస్ట్ చేశారు మన పూర్వీకులు చెప్పండి? కొన్ని యుగాలు, లక్షల సంవత్సరాల క్రితమే ఆవు గొప్పదనాన్ని కృష్ణ భగవానుడు గుర్తించాడు, గోవులతో పాలన చేశాడు, జాతికి సందేశం ఇచ్చాడు, గోవుతో జీవించటం అనేది నేర్పించాడు. ఆయనే విశ్వగురువు మనందరికీ. మరి ఇన్ని ఉదాహరణలు మీకు కనబడుతున్నాయి. అదేమో పరిగెత్తకుండా పడుకుంటుంది, మనమేమో పడుకుంటున్నాం. మనమందరం అలాంటి మార్పు రావాలంటే ఖచ్చితంగా దేశవాళీ ఆవు పాలు తాగండి. దీని వెనక జరుగుతున్న ఆరోగ్యపరమైన మానసికమైన విషయాలు మీకు కొన్ని చెప్తాను. మీ ఇళ్లల్లో, చాలామంది ఇళ్లల్లో ఈరోజు ఉపకాయము, అలసత్వము, లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఈ ఆవు పాలు మీరు ఇంత పసుపు వేసుకుని, రెండు మిరియాలు వేసుకుని, ఒక రెండు స్పూన్లు దేశవాళీ ఆవు నెయ్యి వేసుకుని మీరు పాలు తాగితే 45 నుంచి 60 రోజుల్లో మోకాళ్ళ నొప్పులు మీకు తగ్గిపోతాయి. రెండు శనగబద్దలంత పసుపు మాత్రమే, రెండు శనగబద్దలంత పసుపు, ఒకటి లేదా రెండు మిరియాలు, రెండు స్పూన్లు దేశవాళీ మన సొంత ఆవు, ఏ ప్యాకెట్ కంపెనీది కాదు. ఇవి వేడివేడి పాలల్లో ఇట్లు మరిగించి చప్పరిస్తా పడుకునే ముందు, మిల్లు కట్టేస్తాం కదా ఇంకేం తినకూడదు, కట్టేసే ముందు ఇది తాగి పడుకోవాలి. మీకు 45 రోజుల్లో మోకాళ్ళ నొప్పుల కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. నన్ను పట్టుకోండి, నేను తరకటూరులోనే ఉంటా. ఇది తగ్గకపోతే, ఇది నేను ఆచరిస్తున్నాను, నాకు మోకాళ్ళ నొప్పులు లేవు. ఎంతోమందికి నేను ఈ పాల గురించి చెప్పినాక వాళ్ళు వచ్చి చెప్పిన విషయాలే మీకు చెప్తున్నాను. ఈ విషయం, ఈ విజ్ఞానం నాది కాదు, శ్రీ రాజీవ్ దీక్షిత్ గారిది, ఉత్తమ్ మహేశ్వరి గారిది. ఈ విజ్ఞానాన్ని మనకి అందించారు. ఇలా ఈ ఆవు యొక్క ప్రాధాన్యతని కృష్ణ భగవానుడు చెప్పిన దాన్ని శ్రీ సుభాష్ పాలేకర్ గారు, ఆయన ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చేయటానికి ముందు ఆయన కూడా రసాయనాల వ్యవసాయం చేసి నష్టపోయి, తండ్రి నిన్ను అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను, డాక్టర్ చదువుకున్నావు డాక్టర్ అవుతాడు కదా, నిన్ను వ్యవసాయం సంబంధించి చదువు చదివితే నువ్వు రైతు ఎందుకు కాలేదు అని అడిగాయంట మొట్టమొదటిసారి. సరే, దీనికి యూరియా అంకో మాస్టర్ని అడిగితే మమ్మల్ని మా నాన్న ఇలా అంటున్నాడు, నేనేం చేయాలంటే ఇంకో కట్ట యూరియా అని అంట, దిగుబడి రావట్లేదంటే. సరే, నీ దగ్గర విషయం లేదు, నా దగ్గర లేదని చెప్పి ఆయన బాధపడతా ఇంటికి వెళ్ళి కొద్ది సంవత్సరాలకి తండ్రి చనిపోయాడు. అసలు సృష్టిలో ప్రకృతి ధర్మం అనేది ఒకటి ఉంది. ఈ అడవి
నీ ప్రేరణ పొందాడు ఆయన. మీరు అడవిని చూస్తూ ఉంటే అడవిలో చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు, గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు ఎక్కడ ఎవరు మీద ఆధారపడకుండా అడవి నిర్మాణం జరిగింది. అక్కడ ఏ యూనివర్సిటీలు లేవు, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు, ఏ జంతువుకి ఆహారం కొరత లేదు. అడవి అంతంది స్వయం సంవృద్ధి, స్వయం ఆధారిత, స్వయం పోషకాలతో నిర్మాణం జరిగింది. ఈ అడవి ప్రేరణ పాలేకర్ గారికి వచ్చింది. అడవిలోకి వెళ్ళి ఎన్నో విషయాలు గమనిస్తే ఒక గడ్డి పరక, ఒక పొద, ఒక చిన్న చెట్లు, వృక్షాలు, మహావృక్షాలు, తీగలు, లతలు, ఇలా అనేక రకాలు కలిసిమెలిసి ఉన్నాయి. ఎక్కడ పోటీ లేదు, ఎక్కడ ఆకుముడత కానీ తెగుళ్ళు కానీ ఏమీ అడవిలో లేవు. మరి అడవి ఇంత చక్కగా ఉన్నప్పుడు మన పంట పొలానికి ఏంటి నష్టం? అడవిలో ఏ అగ్రికల్చర్ వాళ్ళు లేరు, ఏ యూనివర్సిటీల సలహాలు లేదు అడవికి. ఇప్పుడు మనం అడవి నుంచి కొన్ని పంటలు ఈరోజు కూడా తీసుకుంటున్నాం. చింతపండు ఇన్ని కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి చింతపండు ఎక్కడి నుంచి వస్తుందండి? చింతపండు పండించే రైతు ఉన్నాడా భారతదేశంలో? ఉన్నాడా? లేడు. చేలు గట్ల మీద మన మహానుభావులు ఎవరు నాటినవి, పక్షులు నాటినవి, గాలి ద్వారా నీటి ద్వారా వచ్చిన ఆ చింతపండు, ఆ పంటనే మనం తీసుకుంటున్నాం. చింత చెట్టుకి ఎన్ని కాయలు కాస్తుందో ఎవరైనా లెక్క పెట్టారా? ఎప్పుడైనా లెక్క పెట్టగలుగుతారా? మరి దానికి ఏ రైతు కూడా దీనికి ఎరువు వేయాలని ఎప్పుడైనా చూశాడా? చూడలేదు. మరి అది ఎందుకు కాయలు కాస్తుంది? కాయకూడదు కదా. మనం ఖచ్చితంగా 4 కట్టలు వేయాలి, 5 మందులు జల్లాలి. మరి అది ఎందుకు తప్పు పనిచేస్తుంది? ఏమి వేయకుండా ఎందుకు ఇస్తుంది? రెండోది, మన పొలం గట్ల మీద మన మహానుభావులు నాటిన ఆంధ్రుల కల్ప వృక్షం ఏంటిది? అది తాడి చెట్టు. మన పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా ఆకు మీదే నిక్షిప్తమై చేశారు మన కవులు, కళాకారులు అందరూ. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. దయచేసి ఆ పంట కొంత నష్టం వస్తుందని ఏమాత్రం కృతజ్ఞతాభావం లేకుండా మిషన్లు తీసుకొచ్చి నిమిషంలో దాన్ని కట్ చేస్తున్నారు, మీ అందరికీ కాళ్ళు మొక్కుతాను. అది మన చరిత్రని దాచిపెట్టింది. అది ఆ మాత్రం పంట లేకపోతే ఏం పోయింది? రకరకాల మందులేసి బూడితెల చేసి చంపేస్తున్నారు. నిట్ట నిలువుగా నేను నిన్ను రక్షిస్తున్నాను రా అని నిలబడి ఉంది. ఆ మాత్రం ఇల్లు కట్టుకోలేని పూర్వం తాడి చెట్టుతో తాటాకులతో ఇల్లు కట్టుకునేవాడు. వాళ్ళందరూ స్లాబులు వేసుకున్నాం, నీ అవసరం లేదని. ఆ కృతజ్ఞని నీ నాన్న, నీ తాత, మీ ముత్తాతలు అందరూ ఆ చెట్ల కింద సేత తీరారు. దయచేసి ఏ చెట్టుని కొట్టకుండా అడ్డుపడండి. గుండెలు పిండేస్తుంది రావాలంటే ఆంధ్రదేశానికి. ఎక్కడ చూసినా చెట్లు, తాడి చెట్లు నరికేస్తున్నారు. ఏం చేసింది పాపం అది మిమ్మల్ని? ఒక పక్షి ఆవాసం ఉండటానికి, ఒక గూడు కట్టుకుంటానికి లేకుండా మనం పంటలు పండిస్తున్నాం. వైవిధ్యమైన పంటలు లేవు. మీ ఆంధ్ర చాలా పంటలు బాగుంటాయి, పచ్చగా ఉంటాయి అని తెలంగాణ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు ఆంధ్రాకు వస్తే పాపం తెలియని తెలంతో వాళ్ళు అనుకుంటారు. నిజంగా మనకన్నా కొన్ని వేల రెట్లు గొప్పవాళ్ళు ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వైవిధ్యమైన పంటలు, గట్ల మీద చెట్లని పెంచుకుంటున్నారు. మనతో పాటు ఈ జీవరాశులని భూమి మీద బతకాలి. ఆ బతకటానికి సంబంధించిన కనీస వనరులని తాడి చెట్టు కొట్టుకుంటే
తాటి ఆకుని మొదల్లో కొట్టగలరు చెట్టు చివర్నే కొడితే ఏదైతే ఆ తాటి కమ్మందో ఒక పక్షి గూడు పెట్టుకుంటాకి ఒక అనుకూలమైన వాతావరణం ఉంటది క్రాఫ్ చేసేసినట్టు అన్ని ఆకులు కట్ చేస్తారు అది బతకాలి కదా ఎక్కడ బతకాలి వరుసలో గూడు కట్టుకోలేదు మనం మాగాణులు చేసాం భూములన్నీ మరి అది ఎక్కడ జీవించాలి ఈ పంచభూతాల తర్వాత ఈ భూమికి ఏదైనా మేలు చేస్తుందంటే వానపాము పక్షులు వాట్ల మేలు అంత ఎంత కాదు భూతాపాన్ని తగ్గించే పనుల్లో ఈ పక్షులు ఎంతో మేలు చేస్తున్నాయి ఇలా ఈ తాటి పండుకి మీరు ఎప్పుడైనా ఎరువు వేశారా ఏ లేదు మరి కాయలు కాయకూడదు కదా మరి ఎందుకు కాయలు కాస్తుంది తాటి పళ్ళు కాస్తుంది ముంజికాయలు ఇస్తుంది తీగలు ఇస్తుంది ఇన్ని రకాలు ఇస్తుంది కదా ఏ రోజైనా ఇవి రుచి బాగోలేదు ఈ సంవత్సరం అని మీకు అనిపించిందా అనిపించలా ఇవన్నీ ప్రకృతి ధర్మం ప్రకారం కాలాన్ని బట్టి అవి ఇస్తానే ఉన్నాయి ఇస్తానే ఉన్నాయి అలాగే చింతపండు అయిపోయింది అలాగే తాటిపండు అయిపోయింది తాటిపండుని కాల్చుకు తింటే చాలా బాగుంటుంది మీ పెద్దోళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా తినే ఉంటారు దాన్ని పొయ్యి మీద కాలుస్తారు పరిమళం ఏదైతే ఉందో ఇంకో దాంతో పోలిస్తా కూడా ఇంకో వస్తువు దగ్గరలో లేదు అవునా కదండి ఇంత బాగుంటుంది సంవత్సరానికి ఒకే ఒక పంటనిచ్చే ప్రతిదీ కూడా సూర్యుడి నుంచి సూర్య భగవాను నుంచి శక్తి తీసుకుంటుంది ఆ శక్తి రోగ నిరోధక శక్తిని పెంచుద్ది దీంట్లో సైంటిస్టులు దూరలేదు ఎందుకంటే మన రోజుగా అర డజను తాటిపళ్ళు తింటున్నామంటే సైంటిస్ట్ దూరిపోయేవాడు హైబ్రిడ్ చేసేవాడు అలా మిగిలిపోయిన పదిలమైన సహజమైన పండు ఉందంటే మీరు ప్రతి సంవత్సరం తాటిపండు తినండి నేను ప్రతి సంవత్సరం నా వ్యాపార క్షేత్రంలో తాటిపండుతో రొట్టెలు తాటిపండుతో బూరెలు ఏపిచ్చి పెద్ద పెద్ద సంస్థలకు నేను పంపిస్తా కాంప్లిమెంట్గా అందరూ న్యూ ఇయర్కి లేదా దసరాకి మిఠాయిలు పంపిస్తారు కదా నేను ఏం పంపించను ఈట్లు తయారు చేసి పంపిస్తా ఒక్క రోజు ఒక్క నిమిషం చిన్ననాటి స్నేహితులు గుర్తుకొస్తాయి ప్రతి సంవత్సరం నాకు ఆ సంస్థ మీద చాలా గౌరవం ఒక ప్రధాన దినపత్రిక ఆ యజమానికి నేను ప్రతి సంవత్సరం నేను కాయలు పంపిస్తాను ఈ పళ్ళు ఈ మిఠాయిలు పంపిస్తా ఇంత అద్భుతమైనది వస్తువును మనం ఉపయోగించుకోవట్లేదు దానికి ఏం వేయట్లేదు అది కాయలు కాస్తుంది మనకి ఇస్తుంది ఇవన్నీ గమనించాలి మీరు అలాగే ఈ కాలంలో సీతాఫలం వస్తుంది ప్రతి వాళ్ళ దొడ్లో సీతాఫలం ఉంటాయి ఎక్కడో ఒకట పాతేళ్లలో ఎవరు దానికి ఎరువు వేశారు ఏమి వేయకుండా మనకు ఫలాలు వస్తుంది ఇదే పాలేకర్ గారు గ్రహించి చీమ నుంచి ఏనుగు వరకు గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు స్వయం సంవృద్ధి స్వయం పోషకం ఈ మూల సూత్రాన్ని తీసుకుని ఇది నా భూమిలో నా ప్రకృతి వ్యవసాయానికి ప్రేరణ కలిగించింది అని చెప్పి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఆయన అడవిలో తిరుగుతూ ఉంటే 100 చెట్లు ఉంటే దాంట్లో 3 వంతుల్లో 2 వంతులు నత్రజని ఇచ్చే చెట్లు అనేది సృష్టి రచనలో జరిగింది ప్రకృతి అలా చేసింది భగవంతుడు 3 వంతుల్లో 2 వంతులు నైట్రోజన్ ఇచ్చే చెట్లని పాలేకర్ గారు గమనించారు అడవిలో ఈ చెట్లు వల్ల ఏంటంటే ఒక చెట్టు ద్వారా ఒక చెట్టుకి కావాల్సిన పోషకాలను అందించేది ఈ సహజ ప్రక్రియ అనేది ప్రకృతి ధర్మంలో జరుగుతుంది ఈ విధానాన్ని ఆయన గ్రహించి ఆయన సుదీర్ఘమైన ఆలోచనలతో మన దేశాన్ని ఎప్పటికైనా నిలబెడటానికి అనేక పుస్తకాలు రాసి కార్యశాలల ద్వారా ఇన్ని నిర్మాణం చేశాడు దేశవాళి ఆవు గురించి మన
పురాణాలు ఇతిహాసాలు చదివి ఆవు ప్రాధాన్యతని అడవిని కలిపి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని తయారు చేశాడు. దేవతలు గురించి చెప్పాను, ఒక ఆవు మీద ఇంత దేవతా మూర్తులు ఉన్నారు. ఏంటి దేవతలు అంటే, అలాంటి భూమి మీద ఉన్న భూమి ఉద్భవించినప్పుడు ఉన్న మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి ఆవు కడుపులో ఉందని మీకు చెప్పాను. ఆ మట్టి మళ్ళీ ఆవు కడుపులో ఉంది. ఆవు కడుపులో ఉన్న పేడలో ఒక గ్రాములో 3 కోట్ల సూక్ష్మ జీవులు ఉన్నాయి. అంటే ఇవి కంటికి కనిపించవు కానీ ప్రకృతికి మానవాళికి ఎంతో మేలు చేస్తాయి. ఒక గ్రాములో, గ్రామ్ అంటే ఎంత, 3 కోట్లు ఉన్నాయి గ్రాములు. అంటే మీకు 10 కేజీల పేడని ఒక ఆవు ఇస్తుంది రోజుకి, ఆ 10 కేజీల పేడ 4840 గజాలు. అంటే ఒక ఎకరం స్థలానికి ఈ 10 కేజీల పేడ ఖచ్చితంగా సరిపోతుంది. ఇది వినటానికి మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను ఆశ్చర్యించి చెప్తున్నాను, నేను ఆశ్చర్యించి చెప్తున్నాను. ఇది ఆయనకు వచ్చిన ఒక ప్రేరణ. ఏంటంటే ప్రకృతి మొత్తం ఈ తొలినాళ్ళలో మానవుడు బట్ట నేయటానికి ప్రేరణ సాలెగూడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది సాలెగూడు ఎలా అల్లుకుందో చూసి దారం, మన దూది నుంచి దారం తీసి ఆ దారానికి ప్రేరణ కల్పించింది సాలెగూడు. మనం అంతకుముందు మానవులు సంచార జీవులు, తిరుగుతూ ఉంటా జీవించేవాళ్ళు. ఒక చోట నిలబడాలి అనే ఆలోచన తీసుకొచ్చింది చీమ. చీమ చలికాలము వేసవికాలంలో ఆహారాన్ని సంపాదించుకొని పొట్టల్లో దాచుకొని వర్షాకాలంలో తినటానికి దాచుకుంటుంది. దీని ప్రేరణతో తొలి మానవుడు నిలబడి ఒక చోట నివాసించాలి అంటాకి చీమ ప్రేరణ కలిగింది. ఒక పక్షి గూడు కట్టుకోవడం, ఒక పిచ్చుక చక్కగా గూడు కట్టుకోవడం చూసి ఇల్లు కట్టుకోవాలనే దానికి ఒక పక్షి ప్రేరణ ఇచ్చింది. ఇవన్నీ ప్రకృతి నుంచి మనిషి ఇలా ప్రేరణ పొందాడు పాలేకర్ గారు. అలాగే ఆ చీమకి మన ఇంట్లో అమ్మ బెల్లం కానీ మిఠాయిలు కానీ తయారు చేస్తే ఆ చిన్న చీమ ఎంత, ఆ చీమ తలక ఎంత, దాంట్లో ఉన్న నరాలు ఎంత, ఆ వాసనకి ఎక్కడైతే ఇంట్లో బెల్లం ఉందో బెల్లం దగ్గరికి చీమలు వెళ్తాయి. అంటే ఈ సృష్టిలో ఏదైతే శాకాహారులు ఉన్నాయో తీయదనాన్ని ఇష్టపడతాయి అనేది ఆయన గ్రహించారు. ఈ 1 గ్రాము బ్యాక్టీరియా ఏదైతే ఉందో 3 కోట్లు ఉన్నాయో దానికి 2 కేజీల బెల్లాన్ని, నీళ్ళని, బెల్లం ద్రావకాన్ని ఈ ఆవు పేడలో కలిపించి 200 లీటర్ల నీళ్ళు, 10 లీటర్ల మూత్రం, స్థానికంగా ఉన్న మట్టి, స్థానిక బ్యాక్టీరియా కోసం మట్టిని కలిపి 2 రోజులు దాన్ని పొలవబెట్టి 3 రోజున వాడటానికి తయారు చేశాడు. దీనికి అద్భుతమైన పేరు పెట్టాడు, జీవులకి అమృతం, జీవామృతం. ఇది ఎరువు కాదు, మొక్కలకి ఎరువు కాదు. ఇదేంటంటే కల్చర్. ఈ సృష్టిలో మనమందరం బతుకుతున్నామంటే బ్యాక్టీరియా వల్ల మనం బతుకుతున్నాం. మన కడుపులో బ్యాక్టీరియా ఉంటుంది, మన చుట్టూ నేల మీద బ్యాక్టీరియా ఉంటుంది, దీంట్లో మంచి చెడు ఉంటాయి. మనం పౌష్టిక ఆహారం తిన్నప్పుడు మంచి పెరిగి రోగ నిరోధక శక్తిని పెంచుద్ది. ఈ పౌష్టికాహారం సరైనది తిన్నప్పుడు, హైబ్రిడ్ విత్తనాలు రసాయనాలు తిన్నప్పుడు రోగ నిరోధక శక్తి, చెడు బ్యాక్టీరియా పెరుగుద్ది. ఈ టైంలో మంచి బ్యాక్టీరియా పెంచడానికి సంబంధించిన ఆహారం తినాలి, కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు. పాపం వీళ్ళకి తెలిసింది ఏంటి, ఒక టాబ్లెట్ వేయమంటారు, దాంట్లో మంచిది చచ్చిపోద్ది, చెడుది చచ్చిపోద్ది. అందుకే యాంటీబయాటిక్స్ తీసుకున్న వాళ్ళు తెల్లారి నోడంతా కొట్టుకుపోద్ది, ఏమి తినలేము, చాలా నీరసంగా ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ కొత్త బ్యాక్టీరియా నిర్మాణం ఉంటాకి టైం పట్టుద్ది. ఇలా మనం
అలోపతి మందుల్లో ఈ యాంటీబయాటిక్స్ వాడకుండా పౌష్టిక ఆహారం తిని రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆలోచన చేయాలి కానీ ఉన్న వాటిల్ని నెగటివ్ బ్యాక్టీరియాని చంపడానికి చేయకూడదు మంచిని పెంచుకోవాలి మంచిని పెంచుకుంటే చెడు చచ్చిపోతుంది ఎప్పటికైనా మన సమాజంలో కూడా ప్రకృతి వ్యవసాయం గురించే మాట్లాడుకుందాం దీని ఇది పెరుగుతా ఉందంటే ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అలా వీటికి కావాల్సిన క్యాలరీస్ కి ప్రోటీన్స్ కి 2 కేజీల శనగపిండి 2 కేజీల బెల్లం కలిపి ఈ ద్రావకాన్ని 2 రోజులు అట్టపెట్టి 200 లీటర్ల నీళ్ళు దోసెడ మట్టి 2 కేజీల బెల్లం 2 కేజీల శనగపిండి ఇది జీవామృతం దీని పేరు ఆయన నామకరణం చేసి ఒక చీమ ప్రేరణతో దీన్ని తయారు చేశాడు ఆయన తయారు చేసి ప్రయోగం చేశాడు ఎలా చేశాడు ఒక ఎకరానికి ఆయన ఫస్ట్ 1000 కేజీల ఆవు పేడ వాడాడు తర్వాత 500 కేజీలు వాడాడు తర్వాత 250 200 100 90 80 70 60 50 40 30 20 10 ఇలా రకరకాల ప్రాంతాల్లో రకరకాల పంటల మీద ఆయన ప్రయోగం చేసి ఇన్ని కేజీలు పేడ ఏయక్కర్లేదు అని చెప్పాడు మరి పూర్వం మనం ఎద్దుల బండ్లు కట్టుకొని మన తాతలు చాలా పెంటపోగుతోలే వాళ్ళు దీని గురించి నేను అడిగా అప్పుడు ఇలా ఎందుకు చేశారు ఇప్పుడు ఏంటంటే పెద్ద రైతులు పెద్ద ఆసాములు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండే కాబట్టి ఎక్కువ జల్లేవాళ్ళు చిన్న రైతులు తక్కువ వేసేవాళ్ళు దీని బట్టి విపరీతంగా ఆళ్ళకి పండలేదు తక్కువ ఏళ్ళకి పండలేదు అనేది కూడా ఆయన చెప్పారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మట్టిలో 74 రకాలకు పైగా సూక్ష్మ పోషకాలు ఉన్నాయి 74 రకాల సూక్ష్మ పోషకాలు ఉన్నాయి ఇవన్నీ నేరుగా మొక్క తీసుకోలేదు మీకు ఒక చక్కని ఉదాహరణ చెప్తాను మనల్ని పెంచి పెద్ద చేసేంత వరకు మనకు కావాల్సిన ఆహారాన్ని పోషకాలని మన ఇంటికి ఎవరు అందిస్తారు ఎవరు కష్టపడి సంపాదిస్తారు ఇంట్లో ఎవరు నాన్న కదా నాన్న బియ్యం తీసుకొస్తాడు కూరగాయలు తీసుకొస్తాడు పళ్ళు తీసుకొస్తాడు ఇవి నేరుగా మన ప్లేట్లో బియ్యం పెట్టి తినరా అంటాడా ఇవి ఎవరికి ఇస్తాడు అమ్మకి ఇస్తాడు అమ్మ ఏం చేస్తది కడిగి అన్నం చేసి అన్నం రూపంలో మనకి పెట్టుద్ది అంటే ఇక్కడ దాన్ని ఈ 74 సూక్ష్మ పోషకాలని నేరుగా మొక్క తీసుకోలేదు నేరుగా మొక్క తీసుకోలేదు జీవామృతం తయారు చేసిన దాట వల్ల ఈ సూక్ష్మ జీవులు మట్టిలో ఉన్న సూక్ష్మ పోషకాలని వేరు వ్యవస్థకి అందించే పని ఈ జీవామృతం చేస్తది ఈ కల్చర్ అన్నమాట ఈ బ్యాక్టీరియా ఇది వంట చేసే పని ఈ భూమిలో చేసి అమ్మ చేసే పని వేరు వ్యవస్థకి అందిస్తే పని చేస్తది ఇలా ఈ దేశవాళి విత్తనంతో సేద్యం చేసినప్పుడు విత్తనానికి ఒక శక్తినిచ్చాడు ఈ భగవంతుడు ఇప్పుడు భారతదేశంలో ఇప్పటికీ ఒక 5000 రకాల వరి విత్తనాలు మిగిలే ఉన్నాయి అసలు ఒక్కసారి మనం ఆలోచిస్తే 3 పూట్ల ఆకలి వేసినప్పుడు భోజనం చేయటం మనకి తెలుసు కానీ మరి ఇన్ని రకాల విత్తనాలు ఎందుకు రచించేశాడు దేవుడు ఒకసారి ఆలోచించండి ఇంత అవసరం ఎందుకు వచ్చింది దేవుడికి ప్రకృతికి ఆకలేసినప్పుడు ఏదో ఒక రకం బియ్యంతో భోజనం చేస్తే అయిపోద్ది మీరు గమనించాలి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ అందరికీ కళ్ళున్నాయి ముక్కుంది నోరుంది తల ఉంది చెవులున్నాయి కానీ ఒకరికి ఒకరికి పోలికలు లేవు అసలు ఎలా చేయగలిగాడు దేవుడు నరేంద్ర మోడీ గారు 2000 రూపాయల నోట్ రెడీ చేస్తే అన్ని ప్రింట్లు అవే నెంబర్ల దగ్గర చూస్తే మనం గుర్తుపడతాం తప్ప లేకపోతే నోట్ అంతా ఒకటే
కానీ దేవుడు కొట్టిన ఈ ముద్ర ఎక్కడ ఇంత తేడా వచ్చిన అసలు ఇన్ని కోట్ల జనాభాలో మనిషిని పోలి మనిషిని లేడు మరి అందరి కళ్ళు ఉన్నాయి ముక్కు ఉంది ఎక్కడ తేడా వచ్చింది కరెక్ట్గా చూస్తే కన్ను అంతే ఉంటుంది ముక్కు అంతే ఉంటుంది లెక్క ఒక కొంచెం తేడాతో కానీ రూపం మాత్రం వేరేచ్చేశాడు ఎంత గ్రేట్ డిజైన్ కదా దేవుడు చేసింది ఒక్కసారి ఆలోచించారా కదా ఇలా ఈ విత్తనం కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చాడు మనందరి రూపాలు మన భావజాలాలు కొద్దో గొప్ప తేడాతో ఉంటాయి అలాగే ఈ విత్తనంలో కూడా మట్టిలో ఉన్న మూలకాలని ఆ విత్తనం దాన్నే గ్రహిస్తది ఇప్పుడు నవర ఉంది నవర పండిస్తున్నాం అందరం చాలామంది దీంట్లో కాపర్ ఐరన్ ఎక్కువ ఉంది అసలు దీన్ని కాపర్ కోటింగ్ కొట్టినట్టే ఉంటుంది పైన స్ప్రే చేసినట్టు అంత ఉంటుంది దీనికి ఐరన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది మరి అదే భూమిలో అంతకుముందు బహురూపి పండించాం ఈ మెటల్ని అది ఎలా తీసుకుంది ఆ విత్తనంలో ఉన్న క్యారెక్టర్ అది ఇలా మన శరీరంలో పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి యుక్త వయసు వచ్చేంత వరకు తండ్రి అయ్యేంత వరకు నాన్న తాత అయ్యేంత వరకు శరీరంలో వచ్చే మార్పులు తగ్గట్టు డిజైన్ చేశాడు భగవంతుడు మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు లలిత లాంటి ఏదో బ్రాండ్లు ఎవరెవరినో పెట్టి ఏయో చూపించి ఏయో తినిపిస్తున్నారు ఇంకో మాట అంటున్నారు వాళ్ళు ఆ పిల్ల వయసు 30 ఏళ్ళు ఉంటాయేమో నీ పెళ్ళికి అదే పెట్టాను నీ అన్నప్రశ్నకి నేను అదే పెట్టాను అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు టీవీలో ఒక బ్రాండ్ని ఇలా మనం ప్రకృతిలో లేని బ్రాండ్ని మనం తింటున్నాం అంటే ఇంత ఘోరంగా బీపీటీ విత్తనాలని సోనా మసూర్ని భారతదేశంలో ఏ రాష్ట్రం వాళ్ళు కూడా ఇంత హైబ్రిడిషను సార్టెక్స్ ఫైన్ క్వాలిటీ రైస్ని తింటున్నది మనమే దీనివల్ల నాకు అందరూ కూడా గ్రామాల్లో ఊబకాయంతోనే కనబడుతున్నారు సన్నగా పనిచేసే వాళ్ళు ఎవరు కనపట్ల ఈ ఈ బీపీటీని మీరు ఇళ్లల్లోంచి తరిమేయాలి ఎంత ప్రమాదకరం అంటే మీరు తింటున్న బీపీటీ అన్నం పళ్ళెంలో కూర్చుని తింటున్నప్పుడు ఒక బల్లి కాదు 10 బల్లిలు పడితే ఎంత చూడటానికి వికృతంగా ఉంటుందో అది మీరు 2 పూట్ల తింటున్న బియ్యం అంతకన్నా నేను తక్కువ కంపేర్ చేసి మాట్లాడలేను అది 2 పూట్ల తింటున్నారు కొంతమంది 3 పూట్ల తింటున్నారు ఇది షుగర్ని అమాంతంగా పెంచి పని చేయాలనే కోరిక లేకుండా ఒళ్ళు పెంచేసి మనిషిని నిర్వీర్యం చేయటానికి తయారు చేసిన ఒక బియ్యం ఇది ఇది కాదు తినాల్సింది ఇప్పుడు శ్యామ్ గారు మొన్న కేవలం 2 నిమిషాలు ఒక ఆర్ఎస్ఎస్ మీటింగ్లో కలిస్తే ఆ 2 నిమిషాలకి స్పందించి ఎంతమందిని గ్యాదర్ చేశాడు 2 నిమిషాలు నేను మాట్లాడింది వాళ్ళకేం పట్టింది ఇది రావటానికి మీ అందరి గురించే కదా ఇలాంటి బియ్యంతో కార్యక్రమం చేయండి అంటే ఆ బియ్యం తీసుకొచ్చి మీ అందరికి అన్నం పెడుతున్నాడు వాళ్ళ అలాంటి కూరగాయలతో అలాంటి నూనెతో ఎక్కడ కూడా విషయం లేని ఆహారం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చాలా గొప్ప విషయం ఇది గ్రామం గురించి ఆలోచిస్తున్నారు అలాంటిది ఈ భోజనం తిన్న తర్వాత నేను చెప్పేది ఏమైనా ఒక 0.5% మీకు అతికితే ఆ భోజనం అనేది 25-50% మీకు అతుకుద్ది నేను చెప్పేది తక్కువ భోజనం వల్ల మానసికంగా శారీరకంగా చాలా ఆనందంగా ఉంటాం నేను అనుభవిస్తున్నాను 10 సంవత్సరాల నుంచి నా ముందు ఎంత పెద్ద సమస్య వచ్చినా చాలా సున్నితంగా చూడటం ఆవేశపడటం ఆందోళన చెందటం ఏమేమో కంగారుగా పనులు చేయటం 10 ఏళ్ళ నుంచి నాకు లేదు ఆ భోజనంతో వస్తుంది అది నేను గమనిస్తున్నాను మీరందరూ కూడా అలాంటివి తినాలనేది
నా ఆవేదన. కలిసి పనిచేద్దాం, చాలా విషయాలు పంచుకోవాలి, కలిసి పనిచేద్దాం, సమయం చాలా తక్కువ ఉంది. ఈ విధంగా ఆయన విత్తనం దేశవాళి ఆవు ప్రాముఖ్యత, దేశవాళి విత్తనం గురించి ఒకేసారి అడవి ప్రేరణ తీసుకుని 1982 ప్రాంతాల్లో మొదలుపెట్టాడు. భారతదేశం మొత్తం నేను ప్రచారం చేయాలని ఎన్నడూ ఎక్కడ ఒక్క రూపాయి ఆశించలేదు, ఒక్క రూపాయి ఆశించలేదు. శ్రీ సుభాష్ పాలేకర్ ద గ్రేట్ హీరో, ఎప్పటికీ ఆయన ఎవరిగ్రీన్ హీరో, మన జాతి నిలబడటానికి అసలు సిసలైన హీరో. ఈరోజు మీరు కొంతమంది అభిమానులు ఉన్నారు, ఈరోజు నుంచి జాతికి సంబంధించిన ఏ సహజ వనరుని విధ్వంసం చేసినా వాళ్ళ సినిమాలు తిరస్కరించండి. ఒక థమ్స్అప్ ఒక విదేశీ కంపెనీ బాటిల్ తాగమని సముద్రంలో నదిలో ఉరికి ఆ బాటిల్ కోసం పరిగెడుతున్నాడే, మన నీరుని 10 పైసలు కూడా లీటర్ ఖరీదు చేయని మన భారతదేశం భూభాగంలో ఉన్న నీటిని 25-30 రూపాయలు లీటరు రంగు నీళ్ళు కలిపి తాగమని చెప్తున్నారు. వీళ్ళెవరండి హీరోలు? మన భూగర్భ జలాలు తోడేసి మన నెత్తి మీద 30 రూపాయలు పెట్టి లీటర్ కొనిపిస్తున్నారు. ఇంటికి అతిథులు వస్తే ఈ నీళ్ళ మీరు తాగించేది? నీటి యుద్ధాలు వస్తాయని ఎప్పుడు రాసుకున్నాం? నీటి యుద్ధాలు వచ్చేసి 20 ఏళ్ళు దాటిపోయింది. ఎప్పుడైతే పెప్సీ కోకోకోల మన భారతదేశానికి వచ్చినాయో నీటి యుద్ధాలు. ప్లాచిమాడ అనే కేరళలో ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఒక చిన్న పిల్ల ఆకలికి ఏడుస్తుంది, తల్లిదండ్రులు చనిపోయారు, నానమ్మ పెంచుతుంది. ఆ నానమ్మ నీళ్లు తేవటానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళింది. నానమ్మ నాకు ఆకలేస్తుంది, నువ్వు ఎందుకు వెళ్ళావు అని అడిగింది. నీళ్ళు లేవమ్మ ఇక్కడ అని. నీ చిన్నప్పుడు కూడా మీ నాయనమ్మ అలాగే వెళ్ళిందా అని అడిగిందంట. లేదు, అప్పుడు చాలా నీళ్ళు ఉన్నాయి ఇక్కడ, మరి ఇప్పుడు ఆ నీళ్ళు ఏవేని అని అడిగిందంట ఆ చిన్న తల్లి. అవును కదా, ఫలానా ఇక్కడ ఒక పెప్సీ కంపెనీ వచ్చింది, కోకోకోల కంపెనీ వచ్చింది, అప్పటి నుంచి భూగర్భ జలాలు పాడైపోయినాయి అని అంటే ఆ పిల్ల అన్న మాటకి ఆవిడ పిల్ల అన్న వండి ఆ ఫ్యాక్టరీ ముందుకెళ్ళి గేటు ముందు కూర్చుందంట, దీన్ని బంద్ చేయండి అని. కేరళలో జరిగిన సంఘటన, యథార్థమైన సంఘటన మీకు చెప్తున్నాను. అంటే ఆ వాచ్మెన్ సెక్రటరీని ఈడ్చి అవతల పడేస్తే ఆవిడకి దెబ్బ తగిలింది. అది సెన్సిటివ్ గాళ్ళు గ్రహించి ఆ ఇంటి వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు, వాళ్ళందరినీ కొట్టారు. అది ఇంకా సున్నితంగా గ్రహించి ఊరు మొత్తం వచ్చింది, ఊరు మొత్తాన్ని కొట్టారు, జిల్లా మొత్తం వచ్చి కూర్చుంది. సరికి ఫ్యాక్టరీ మూసేశారు. మూస్తే కంపెనీ వాడు, ఎంఎన్సీ కంపెనీ వాడు తలుచుకుంటే దేనైనా కొనగలుగుతాడు. వెళ్ళి కోర్టులో కేసేశారు. కోసేస్తే అందరూ పట్టుబట్టారు. హైకోర్టులో గెలిచింది, వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, దాన్ని మూసేశారు. ఒక చిన్న చిన్న పిల్ల ఆ మాట అంది, నువ్వు కూడా చిన్నప్పుడు మీ నాయనమ్మ ఇలాగే పెట్టిందా, నీళ్ళు ఇచ్చింది, అంత దూరం వెళ్ళి తెచ్చావా అన్న దానికి, నా చిన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నా నా నా ఊర్లో ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అని ఆ ముసలమ్మ. అంటే ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండే ముసలమ్మ కాదు, జీవితం అయిపోయింది. ఆవిడలోనే అంత పట్టుదల ఉంటే మీ ఇల్లు బాగు చేసుకుంటానికి 1 ఎకరం మీరు ఎందుకు పండించుకోలేరు? ఆ పట్టుదలలో 10% మీకు రావాలని భగవంతుడు నేను కోరుకుంటున్నాను. చెయ్యి ఎత్తింది, ఏదైతే ఆలోచనలో ఉన్నారో ఆ చెయ్యిని, ఆ విజ్ఞాన జ్యోతిని నలుగురికి అందించాల్సిన సమయం వచ్చింది. కలిసి పనిచేద్దాం. పాలేకర్ గారు చేస్తున్న ఈ ప్రయత్నంలో దేశవాళి విత్తనం, దేశవాళి ఆవు ప్రాముఖ్యతని గ్రహించి ఈ రకరకాల విత్తనాల్లో ఒక్కొక్క విత్తనంలో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఔషధ గుణాలు సంబంధించిన నేను పండించి ఆచరించిన విషయాలే మీ ముందుకు పెడుతున్నాను. పుస్తకంలో చదివిన విషయాలు ఏది నేను చెప్పట్లేదు, నేను అంతగా చదువుకోలేదు.
నేను అనుభవసారంగా చెప్తున్న విషయాలే నేను చెప్తున్నాను. దీంట్లో మన గ్రామంలో ప్రతి ప్రాంతంలో పుట్టుకలు ఉన్నాయి, మరణాలు ఉన్నాయి, ఉంటానే ఉంటాయి. దీంట్లో సాధారణ కానుపు అవుతాకి మనం అందరం కుల్లాకార్ అనేది ఖచ్చితంగా పండించాల్సిన బియ్యం. దాంట్లో తల్లి దగ్గర పాలు లేకపోయినా కాన్ పైనాక బాలెంతలకి ఆ భోజనం పెడితే, కన్సివైన్ దగ్గర నుంచి బాలెంతల తర్వాత కూడా భోజనం పెడితే, కవల పిల్ల పుట్టినా సరే తల్లి దగ్గర పాలు ఉంటాయి. అలాగే ఇంటి దగ్గరే కాన్ పౌతాకి ఆ బియ్యం ఉపయోగపడుద్ది. ఒక పక్షి కాన్ పౌతుంది, గుడ్డు పెడుతుంది, ఒక ఆవు పిల్లని పెడుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా సిజరన్ లేవు. మనిషికే సిజర్లు ఎందుకు అవుతున్నాయి? మనం తినేది ప్రకృతిలో లేని ఆహారంతో భోజనాలు చేస్తున్నాం. సహజంగా జరగాల్సిన ప్రక్రియలో ఇంకొక మనిషి వచ్చి కోతలు కోసి మనిషిని పిల్లని తీస్తున్నాడు. ఇది ప్రకృతికి విరుద్ధమైంది. మనం ఆ తిండి గింజలను మనం పండించాలి. ఎవరు తిన్నా మంచిదే, ప్రత్యేకంగా వాళ్ళు తింటే మంచిది. ఇది వాళ్ళే తినాలని కాదు, ఎవరైనా తినచ్చు. ఇది ఎర్రగా ఉంటుంది బియ్యం, చాలా మృదువుగా ఉంటుంది అన్నం. విచిత్రం, ఎర్రగా ఉండగానే తినలేమనుకోవచ్చు. నానబెట్టుకుని ఎసర పెడితే ఇంత మృదువుగా ఇంకొక బియ్యం గింజ లేదు, అంత మెత్తగా ఉంటుంది. దీని విత్తనం పేరు కులాకర్. రాసుకునే వాళ్ళు రాసుకోండి. పంటకాలం వచ్చి 100 నుంచి 120 రోజుల్లో పంట అయిపోద్ది. కులాకర్ ఇది ఖరీఫ్ రబీలో 2 పంటల్లో వేసుకోవచ్చు. ఎక్కడున్న నిజానికి 2వ పంట వరి వేయటం మంచిది కాదు, పంట మార్పిడి చేసుకోవాలి. మీకున్న పరిస్థితుల్లో కుదరనప్పుడు 2వ పంట కింద కూడా దీన్ని వేసుకోవచ్చు. అలాగే ఇన్నాళ్ళు తిన్న ఈ బీపీటీ సోనా మసూరి వల్ల చాలామంది ఇళ్లలో ఉబకాయము, షుగర్లు, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. కానీ దానికి విరుగుడు మందు నవారా. నవారా దీని పేరు నివారణ్, పూర్వనామం నివారణ్. ఇది విచిత్రం ఏంటంటే 4 రోజులు నానబెట్టి బట్టలో కడితే మొలకలు వస్తాయి బియ్యాన్ని నుంచి. ఇది దీన్ని గమనించి ఇంకా చూస్తే నూకల నుంచి కూడా మొలకలు వస్తాయి. ఇంకా ఇలా మొలకలు వచ్చే విత్తనాలు బహురూపి, నారాయణ కామిని, చిటాంగ్, ఇవన్నీ కూడా బియ్యం నానబెడితే బియ్యం నుంచి మొలకలు వస్తాయి. ఇప్పుడు తరకటూరులో ఒక ప్రయోగం చేసాం. వరికి 4 అంగుళాలు 6 అంగుళాలు నీళ్ళు ఎప్పుడు పెట్టి పెడతారు. నేను బియ్యం గింజల్ని మొన్న ఈ కోవిడ్ టైంలో బియ్యం గింజలు ఒడ్లను వలిసి వాటిని నానబెట్టి నారుమడేసి ఒక 10 మొక్కల్ని పెంచా. అవన్నీ ఇప్పుడు పొట్ట మీద ఉన్నాయి. అంటే వీటిలో ఎంత జీవం ఉందనేది, తోలు తీసినా జీవం ఉందంటే అలాంటి బియ్యం తిన్నప్పుడు మనలో జీవం ఉంటుంది. ఇవి మీరు చూడొచ్చు, వచ్చి నా పొలంకి వచ్చి చూడొచ్చు. అలాగే మెట్ట సేద్యం వరిని చేశా, దాంట్లో నీళ్ళు పెట్ల జీవామృతం వర్షం పడినప్పుడు 1-2 సార్లు ఇచ్చారు. ఆ పంట కూడా మీరు చూడొచ్చు. నీళ్లు కావాలి అని అంటారు వరికి, అది కాదు అని చెప్పటం నేను చెప్తున్నా. అక్కడ వేసింది పెద్దది ఏం కాదు, ఈ డయాస్ అంత చిన్నది. మొక్కలు నీళ్లు తాగవు, మొక్కలకు కావాల్సింది తేమ. తేమను ఎప్పుడు మెయింటైన్ చేస్తే చాలు, ఏ నీరు కూడా ఉండదు. మీకు ఒకటి గ్రహిస్తే, ఎంతసేపు నీళ్ళల్లో వరి ఉందనుకోండి, వరి నీటిలో కూడా బ్రతుకుద్ది, నీరు అడగదు. మనం ఎందుకు లోతుగా నీళ్ళు పెడుతున్నామంటే కలుపు, దీన్ని కొన్ని ప్రాంతాల్లో లేజీ క్రాప్ అంటారు వరిని,
ఇంకేం పని చేయకుండా నాటేసి కూర్చుంటే చాలు సెంటర్లోకి వెళ్ళి కూర్చుంటే పనులు అయిపోతాయి అలాంటి పంట అంటారు దీన్ని ఈ నీళ్ళు ఎందుకు పెడతారంటే కలుపు తీయకుండా ఉంటాయి కలుపు పెరిగిపోతుంటాయి కలుపు నీళ్ళు ఉంటే కలుపు రాదు కానీ నీళ్ళు తక్కువగా ఉంటే పంట బాగా పండుద్ది ఈ క్రమంలో కలుపు వస్తుంది దీనికి దేశవాళీ విత్తనాలను మీరు ఎంచుకుంటే దేశవాళీ విత్తనాలు పంట ఎత్తు 4 నుంచి 6 అడుగులు ఉంటుంది ఈ క్రమంలో 45 నుంచి 60 రోజుల్లో మన సాళ్ళని ఒక తాళు పద్ధతిలో లయబద్ధంగా నాటుకుంటే మధ్యలో కోనోవేటర్తో కలుపు తీయొచ్చు ఈ బీపీటీ విత్తనాలన్నీ కూడా భూమి నుంచి అడుగున్నర లేదా 2 అడుగులు మాత్రమే ఉంటాయి దీని వల్ల కలుపు మీద నీడ పడదు ఇదేం హైట్ పెరిగేసరికి అక్కడ కడుపుని సూర్యరశ్మి తాకకపోయేసరికి కింద భూమిలో ఉన్న కలుపు పైకి రాదు ఇవి సైంటిస్ట్ తయారు చేసింది ఎలా ఉంటదంటే కలుపు మొక్క ఎంత ఉందో ఇది అంత ఉంటది నువ్వానేనానే పోటీ పడతా ఉంటాయి దీని వల్ల కలుపుకి డబ్బులు ఖర్చు ఎక్కువవుతాయి రైతుకి అదే దేశవాళీ విత్తనం ఎత్తునప్పుడు ఇది కలుపు కన్నా 2 అడుగులు పైకి ఉండటం వల్ల ఆ నీడ వల్ల కలుపు చచ్చిపోతది వచ్చి నా పొలంలో స్వయంగా చూడండి కలుపు ఎంత ఉందో ఈసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకొక నెల రోజుల వరకు నా కోతలు అవుతాయి నెల రోజుల్లోపు ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో నా వ్యవసాయ క్షేత్రం ఉంది తరకట్టూరు అనే గ్రామం ఈ విధంగా ఈ దేశవాళీ విత్తనాలకి నీరు ఎక్కువ అక్కర్లేదు అనేది చెప్పటానికి ఒక మోడల్గా మెట్ట సేద్యం కూడా వరిని పండించాను నవారా ఉపయోగాలు మీకు చెప్పాను మోకాళ్ళ నొప్పులు ఉబ్బకాయము చక్కెర వ్యాధికి ఈ బియ్యానికి 14.5% డైటరీ ఫైబర్ ఉంది ప్రపంచంలో ఎక్కువ శాతం ఉన్న పీచు పదార్థం ఉందంటే దాంట్లో 1-2లో నవారా ఒకటి ఉంటుంది ఇది వండుకోవటం అనేది అంటే కొర్రల్లో 14% ఉంటుంది దానికన్నా ఎక్కువ ఉంటుంది వండుకోవటం అనేది కొంచెం కష్టం తినటం కూడా కొంచెం కష్టం కానీ 45 రోజుల్లో మీరు షుగర్ టాబ్లెట్లు వేసుకో అక్కర్లేదు ఇది నవలటం కష్టం కాబట్టి ఇప్పుడు మనం మింగేస్తాం నేర్చుకుని చాలా కాలం అయింది నవలటం మర్చిపోయి కూడా చాలా కాలం అయింది ఏదైనా 4-5 సార్లు మింగేస్తున్నాం భోజనాన్ని తర్వాత అది మనల్ని మింగేస్తుంది అందుకనే మీరు నోట్లో ముద్దని సెలైవ రిలీజ్ అయ్యేంత వరకు నవలగలిగితే 30 సార్లు నమలగలిగితే హైదరాబాద్లో చాలామంది టాయిలెట్కి వెళ్తున్నప్పుడు 2-3 పేపర్లు పట్టుకెళ్తారు చదవటానికి ఈ సోనా మసూరి బీపీటీలు ఈ మైదా ఐటములు తిని ఒక్కోసారి మళ్ళీ వచ్చి వేడి నీళ్ళు తాగి మళ్ళీ వెళ్తారు ఇంత సమస్యల్లో బాధపడుతున్నారు ఒక పక్షి ఎంతసేపు వెళ్తుంది టాయిలెట్కి ఏం తినాలో దాన్ని తెలుసు చక్కగా ఫైబర్ ఉంటుంది పక్షి నిమిషం కాదు 2 సెకండ్లు వెళ్ళిపోద్ది ఒక ఆవు 4-5 సెకండ్లు ఈ బియ్యం ఎప్పుడైతే మీరు మార్చారో వాటర్ కూడా మీరు తగ్గించిన వాళ్ళు అవుతారు గ్రౌండ్ వాటర్ ఫ్లషెస్కి ఎన్ని వాటర్ వేస్ట్ చేస్తున్నారు మీరు తినే దాంట్లో ఎప్పుడు కూడా వితౌట్ పాలిష్ చేయించండి లేకపోతే సింగిల్ పాలిష్ చేయించండి ఒకవేళ ఇవి తినటం కష్టం అనుకుంటే రవ్వ చేసి నూకలు అన్నం తినండి నానబెట్టుకోవాలి ఎసర అంటారు కదా ఎసర అంటే ఇవన్నీ పండించినాక ఈ 10 ఏళ్లలో మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎన్ని సమస్యలు అసలు ఎన్ని ఆలోచనలు ఉంటాయి ఒక్కొక్క మనిషికి దీన్ని ఎలా నమలాలండి నవలేకపోతున్నాం కదా ఒక ఆయన ఇలాగే అమెరికాలో ఉంచి వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నకి పంపించాడు ఇక్కడికి బియ్యాన్ని అరే ఇన్నాళ్ళు బతికాం ఇంకా 4 రోజులు అవి తినేసిపోతాం ఇప్పుడు ఈ పావురాలు తినే బియ్యం మాకెందుకు రాను అంటే అంత గట్టిగా ఉండి నవల్లేము అనే దాంట్లో కానీ ఇప్పుడు మేము వండుకోవడం కూడా నేర్పిస్తున్నాం
ఇప్పుడు పాలేకర్ గారి విధానం నేర్పిస్తున్న పాటు విత్తనాన్ని నేర్పిస్తున్నప్పుడు ఇక అంతిమంగా ఇది ఎలా వండుకోవాలని నేర్పిస్తున్నాం. ఎసర్ అనేది మర్చిపోయి చాలా కాలం అయింది. ఎసర పెట్టేశారు, ఎసరికి ఎసర పెట్టేశారు. ఎసరప్పుడు తీయాలి బయటికి. పాత అమ్మమ్మ ఉండేది, గుండు గిన్నెలను ఉండేవి. గుండు గిన్నెకి చక్కగా మట్టి ఆవుపేట రాసి ఓపెన్ ప్లేస్లో ఉండేవాడు రాజు దీక్షిత్ గారు చెప్తారు. సూర్యరశ్మి తాకాలి మన ఆహారకని మీకు తెలిసి ఉండదు, పెద్దవాళ్ళు ఓపెన్గా ఉండేవాళ్ళు కదని ఎండలో అన్నాన్ని భోజనాన్ని గుండు గిన్నెని ఎత్తడి గిన్నెలో ఉండేవాళ్ళు అలా వండుకోవాలి. ఇప్పుడు ఎవరిళ్ళల్లో ఎత్తడి గిన్నెలు కుండలు లేవు. ఆ తెల్ల గిన్నె ఒకటి ఉంటుంది, దానికి నీళ్లు పోసేసి విజిలి పెడతారు. ఆ 5 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది, టీవీ దగ్గర కూర్చుంటారు. అలా కాకుండా దీన్ని 1 నుంచి 2 గంటలు నానబెట్టండి. బియ్యాన్ని నానబెట్టి ఎసర్లో ఈ బియ్యం వేయాలి. మరుగుతున్న నీళ్ళలో బియ్యం వేసినప్పుడు ఎంత లావు బియ్యం అయినా ఫైబర్ ఎంత ఉన్నా సరే అన్నం మృదువుగా ఉంటుంది. కుక్కర్లో పెట్టినప్పుడు అది ప్రెషర్ అవుద్ది కానీ అది అన్నం అనేది మృదువుగా రాదు. మీరు ఎసర్లో వేసినప్పుడు ఆ మృదు వస్తుంది. ఇది కూడా నేర్పిస్తున్నాం. ఇప్పుడు ఎసర పెట్టడం, వండుకోవటం, ఏ పాత్రలో వండుకోవటం, ఈ కుండలో వండుకున్న అన్నం 3 రోజులు కూడా చెడిపోదు. మట్టి కుండలో వండుకుంటే అన్నం ఫస్ట్ ప్రయత్నం చేయండి. ఎల్పిజి స్టవ్ మీద కుండలో వండుకుంటే మీకు కుండ పగలదు. హ్యాండ్లింగ్ చేసేటప్పుడు రుద్దేటప్పుడు దీనికి సబీనాలు వాడకుండా శనగపిండి కచ్చికాయేసి కొబ్బరి టెంకాయ పీస్తో క్లీన్ చేసుకోవాలి. ఆ సూక్ష్మమైన రంధ్రాలలోకి ఈ ఎస్ఎల్ఎస్ మన సబీనాలు వేస్తే అవి క్లీన్ చేయటం కష్టం. తర్వాత అలా క్లీన్ చేస్తే అప్పుడు పగలాలే కానీ ఎల్పిజి స్టవ్ మీద కుండ పగలదు. 6 నెలల నుంచి సంవత్సరం ఖచ్చితంగా వాడుకోవచ్చు. కానీ ఇవన్నీ ఇంట్లో అమ్మలకి దీని ఉపయోగాలు చెప్పి మీరు ఆ కుండ వండించడం నేర్పండి. పోకుండా జారీ చేయమాకండి, రోజుకో కుండ పగులుద్ది. దీంట్లో వండుకుంటే మంచిదని చెప్పండి. అలా చెప్పాలి కానీ ఆర్డర్ వేయొద్దు, అలాగైతే ఎక్కువ దూరం ప్రయాణం చేయలేము. ఇది అన్నం మీరు ఎంత చక్కగా ఉంటుందంటే తిన్న తర్వాత శరీరం కూడా సౌకర్యంగా ఉంటుంది. నోట్లో మొత్తం 30 సార్లు నమిలి మింగండి. మనం కూడా ఆవు ఎంత టైం తీసుకుంటుందో, పక్షి ఎంత టైం తీసుకుంటుందో మనం కూడా ఇంచుమించు అంత టైంలో పని అయిపోద్ది టాయిలెట్. ఈ దేశవాళీ విత్తనాలు ఏది వండుకున్నా తినే ఆహారం ఏదైనా ఎసర పెట్టుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన పూర్వీకులు చేసిన అన్నీ కూడా మంచి పద్ధతులే. ఇప్పుడు కులాకారు, నవారా, ఇంకొకటి కాలాబట్, ఇవి నల్ల బియ్యం. ఇది యాంటీ ఆక్సిడెంట్. తర్వాత B6 B12 ఉంటుంది. ఈ అన్నం వండినప్పుడు పైన జిగురుగా వస్తుంది, ఆ జిగురంతా B12. అందుకనే ఇవి నేరుగా తినటానికి పెద్దగా ఇష్టపడరు. దీన్ని ఏం చేస్తారు మీరంటే, నేను స్వతహాగా ఆర్టిస్ట్ని, కాంబినేషన్స్ నాకు తెలుసు. నా ఆర్ట్ ఈ ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడింది. అలాగే వంటలు వండుకుంటాకి ఆలోచించి మీరు పండించే వేరే రకాల బియ్యాలు నారాయణ కామిని బహురూపిల్లో చిడికెడి బియ్యం ఈ నల్ల బియ్యం కలపండి, కలిపి వండుకోండి. ఇలా 70 రకాల వంటలు ఒకే కాంబినేషన్లో కలిపి రకరకాల బియ్యాలతో భోజనం కూడా నేను ప్రయోగం చేశాను. అప్పుడు అన్నిట్లో న్యూట్రిషన్ వాల్యూ మనకు అందుతుంది. ఒకేసారి దాన్ని వండుకు తింటే కాకుండా కొంచెం కలపండి. అన్నం వైలెట్ రంగు వస్తుంది ఈ కాలాబట్ట బియ్యం కలిపినప్పుడు. నేరుగా వండుకుంటే నల్ల అన్నం లాగా ఉంటుంది. అంటే మనం తెల్లై తింటాం అలవాటు చేసుకున్నాం కదా, అన్ని కంటికి తెల్లగా ఉండాలి. కడుపుతో తింటాం మానేసి చాలా కాలం అయింది, కంటితో తింటాం నేర్చుకున్నాం. అన్ని తెల్లగా ఉంటే ప్యాకింగ్ కొంటాం షాప్లో, ఏది ఎంత సూపర్ ఫైన్ వైట్ ఉండాలి. అలా కాకుండా ఈ బ్రౌను సింగిల్ పాలిష్ ఉంటాక ప్రయత్నం చేయండి. ఈ కాలాబట్ట అనేది కూడా పంటకాలం వచ్చి 140 రోజులు, ఇది ఖరీఫ్లోనే వేసుకోవాలి, రబీలో పనికిరాదు. ఈ విత్తనాలు కావాలంటే 2 రాష్ట్రాల్లో చాలామంది రైతులు వాళ్ళ దీన్ని పండిస్తున్నారు. మన కార్యాలయంగా ఫోన్ చేస్తే వాళ్ళు మీ ప్రాంతాల్లో పండించే
రైతుల వివరాలు కూడా అందజేస్తారు. కార్యాలయం నెంబర్ చెప్తాను, రాసుకోండి. 040-276-35-867 040-276-35-867 ఇంకొక నెంబరు 040-276-54-337 ఈ రెండు నెంబర్లకు ఫోన్ చేస్తే మీకు మీ ప్రాంతాల్లో పండించే ప్రకృతి వ్యవసాయ రైతుల వివరాలు ఈ కార్యాలయంలో ఇస్తారు. ఇది హైదరాబాదులో నా సేవ్ సంస్థ సంబంధించిన కార్యాలయం. అక్కడ వెంకటరమణ అని ఇన్ఛార్జి, భూషణ్ అని ఇద్దరు ఉంటారు. మీ అందరి కోసం వాళ్ళు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు అక్కడ సుమారు 10 గంటలు కార్యాలయము మీకోసం ఉంటుంది. అక్కడ దేశవాళి విత్తనాలు శ్రీ సుభాష్ పాలేకర్ గారు పుస్తకాలు, ఇప్పుడు ఎవరికైనా పుస్తకాలు కావాలంటే ఆయన రచించిన పుస్తకాలు, ఆయన ప్రింట్ చేసినవి అందుబాటులో తీసుకొస్తాకి ఈ సదస్సు దగ్గర బయట భోజనం తర్వాత దొరుకుతాయి. మీరు చిన్న పుస్తకాలు, అది వ్యవసాయానికి సంబంధించిన ఒక భగవద్గీతతో సమానం, అది పట్టుకుని ఏ పంట అయినా పండించవచ్చు, భారతదేశంలో ఏ పంట అయినా పండించవచ్చు. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా 4 సూత్రాలు పాలేకర్ గారు నిర్మాణం చేశారు. జీవామృతం తయారు చేయటం కనిపెట్టిన తర్వాత ఇది ఎరువు కాదు కల్చర్ అని చెప్పాను. కల్చర్ అనేది ఏంటంటే ఒక తోడు. అమ్మ రాత్రి భోజనాలు అయ్యంగానే తెల్లారి పెరుగు తయారు చేయాలంటే పాలను ఏం చేస్తుంది, వేడి చేసి గోరువెచ్చని చేసి దాంట్లో ఒక మజ్జిగ చుక్క వేస్తుంది. ఆ మజ్జిగ చుక్కలో ఏముందంటే బ్యాక్టీరియా ఉంది. ఈ బ్యాక్టీరియా తెల్లారి దీన్ని పెరుగుగా మార్చుద్ది. ఇది ఇలా ఈ జీవామృతం అనేది కూడా ఎరువు కాదు, 74 పోషకాలు మట్టిలో ఉన్నవి, నేరుగా మొక్క తీసుకోలేదు. మొక్క తీసుకోవాలంటే నాన్న బియ్యం తీసుకొస్తాడు, కొడుకు ఇవ్వడు, అమ్మకిచ్చి అమ్మతో వండించి ఆ అన్నాన్ని అమ్మ మనకు పెట్టుద్ది. అలా బియ్యాన్ని ఏ రూపం మార్చారో అలాగే జీవామృతం కూడా నేరుగా తీసుకోలేదు. మట్టిలో ఉన్న పోషకాలని ఈ సూక్ష్మజీవులు సూక్ష్మ పోషకాలను అందించే పని చేస్తుంది. మరి చెట్టు ఏం చేస్తుంది, ఆ మొక్క ఏం చేస్తుంది అంటే ఒక ద్రవాల్ని స్రవించి ఈ సూక్ష్మ పోషకాలనికి అందిస్తుంది అన్నమాట సూక్ష్మజీవులకి. ఇలా ఇచ్చుపుచ్చుకునే ధోరణి అనేది ఈ సృష్టిలోనే డిజైన్ చేశాడు దేవుడు. అడవిలో అన్నీ ఎలా బతుకుతున్నాయి, అడవిలో ఉన్న అట్లకి సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా అక్కడ నివసించే జంతువులు మలమూత్రాలు, పక్షులు, రాలిన ఆకులు ఇవన్నీ సేంద్రీయకరణంగా మారి వర్షం పడినప్పుడు ఇవన్నీ మట్టిలో కరిగిపోతానికి సంబంధించిన బ్యాక్టీరియా అవన్నీ కూడా హ్యూమస్ నిర్మితం చేస్తాయి. ఈ జీవన ద్రవ్యం ద్వారా ఈ మొక్కలకు కావాల్సిన సూక్ష్మ పోషకాలని వేరు వ్యవస్థకు అందించే పని ఈ సూక్ష్మజీవుల ద్వారా దొరుకుద్ది. ఈ సూక్ష్మజీవులకి ఆహారం చెట్టు నుంచి వచ్చే వేరుల ద్వారా వచ్చే ఒక ద్రవాలను స్రవిస్తుంది. మీరు ఎక్కడైనా గ్రామాల్లో చెట్టుని మట్టిని తవ్వి చెట్లు తవ్వుతుంటే వేరుల నుంచి ఒక మంచి సుగంధం వస్తూ ఉంటుంది. మీరు గమనించారు ఎప్పుడైనా, మట్టి వాసన అంటారు, వేర్లు తవ్వుతున్నప్పుడు ఒక వాసన వస్తూ ఉంటుంది, ఒక పరిమళం. ఇలా మనం గమనిస్తూ ఉంటే బోల్డ్ విషయాలు మనకు అర్థమవుతాయి. ఇలా సహజీవనం చేస్తాయి చెట్టు ద్వారా ఈ సూక్ష్మజీవులు, సూక్ష్మం ద్వారా ఈ చెట్టు అన్నీ బతుకుతూ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. దీంట్లో 4 అంశాలు ఉన్నాయి. శ్రీ సుభాష్ పాలేకర్ గారు చెప్పిన దాంట్లో ప్రకృతి వ్యవసాయం చేయటానికి 4 చక్రాలు, అంటే ఒక వాహనం ప్రయాణం చేయాలంటే 4 చక్రాలు కావాలి. ఏ ఒక్క చక్రం లేకపోయినా వాహనం ముందుకెళ్ళదు. చాలామంది మిత్రులు ప్రకృతి వ్యవసాయం మేము జీవామృతం చేస్తున్నామండి రిజల్ట్ రావట్లేదండి అంటారు. అట్లా రాదు. జీవామృతంలో మొట్టమొదటి అంశం
బీజామృతం విత్తనాన్ని శుద్ధి చేయాలి ఆ విత్తనం దేశవాళీ విత్తనమై ఉండాలి చిన్న ఉదాహరణ చెప్పి ఈ నాలుగు అంశాల్లోకి వెళ్తాను సైంటిస్ట్ తయారు చేసిన దాన్ని ప్రకృతి తయారు చేసిన దానికి పౌల్ట్రీ కోడ్ ఉంటది కదా పౌల్ట్రీ కోడ్ అంటే తెల్ల ఫారం కోడ్ అంటారు కదా దాన్ని ఏదైనా పంట పొలాల్లో ఖాళీ మైదానాల్లో ఇంటి దగ్గర వదిలేయండి మనం ఇంట్లో ఊరు కోళ్ళు ఉంటాయి కదా ఊరు కోళ్ళు మనం పెంచుకునే కోళ్ళు ఉంటాయి దాన్ని ఒకదాన్ని వదిలేయండి మీరు దేనికి భోజనాన్ని ఆఫర్ చేయకండి గింజలు దేనికి వేయొద్దు ఒక నాలుగు రోజుల తర్వాత దాంట్లో ఒకటి చచ్చిపోతే ఒకటి బతికి ఉంటుంది ఈ చచ్చిపోయిందో యజమాని మీద ఆధారం టైంకి వచ్చి మేత పెట్టాలి టైంకి వచ్చి నీళ్ళు ఇవ్వటాలి దాని పదునైన గోళతో దాని కాళ్ళతో భూమిని అటు ఇటు కదిపి చీల్చి అక్కడ తినటానికి నేర్చుకోవటానికి దానికి చేత కాదు అదే ఊరు కూడా అనుకోండి దాని పదునైన గోళతో భూమిని చీల్చి అక్కడ పురుగునో గింజనో ఏదో తినేసి స్వయం సమృద్ధిగా బతుకుద్ది అది కానీ సైంటిస్ట్ తయారు చేసింది యజమాని మీద ఆధారపడుద్ది ప్రకృతి మీద ఆధారపడలేదు మనిషి మీద ఆధారపడుద్ది ఇదేమో ప్రకృతి మీద ఆధారపడుద్ది ఒకవేళ దానికి పిల్లలు దీనికి పిల్లలు పుట్టినాయి అనుకుందాం ఒక కాకి వచ్చింది దాని పిల్లలతో ఊరుకోడి బయటికి వెళ్ళింది చిన్న చిన్న పిల్లలు ఆ తల్లికి వాసన వచ్చింది ఏదో శత్రువు వచ్చిందని అది ఒక ఒక రకమైన శబ్దంతో ఇలా అరవంగానే అవన్నీ పిల్లలు తల్లి దగ్గరికి వచ్చేస్తాయి మీరు గమనించారా ఎప్పుడైనా ఒక విధమైన శబ్దం చేస్తుంది ఆ శబ్దంతో దాని రెక్కల్ని ఇలా ఇప్పుద్ది ఆకాశం నుంచి చూస్తున్నప్పుడు పక్షి అమ్మో ఇది నాకన్నా పెద్ద జంతువులాగుందని ఒక భయాన్ని క్రియేట్ చేయటానికి దేవుడు అలా చేశాడు అదే ఈ తెల్లకోడు ఉందనుకో పిల్లలు పెడితే రెక్కలు ఇలా అంటాం దాన్ని ఎప్పుడైనా చూసారా మీరు ఎప్పుడైనా దాన్ని ఏమంటారు కాళ్ళతో భూమిని చేస్తుంది కదా అలా చేయటం ఎప్పుడైనా చూసారా చేయదు సైంటిస్ట్కి భగవంతుడికి అంత తేడా ఈ సృష్టిలో మనం కనిపెట్టాల్సినవి ఏమీ వ్యవసాయ పరంగా అయితే లేవు వేరే పరంగా ఉండే ఉండొచ్చు సైంటిస్టులు వాళ్ళు చాలా సేవలు చేశారు కానీ ముఖ్యంగా వ్యవసాయ రంగానికైతే విత్తన విషయంలో అయితే చేయటానికి ఏమీ లేదు ఈ భూమి మీద జనాభా ఎంత ఉన్నారో వాడికి వాడి డిజైన్ చేశాడు వీడికి ఆకలి తీర్చడానికి నీరు ఇవ్వటానికి అనేది అంత రూపకల్పన వాడు చేశాడు మనం ఇక్కడ కనిపెట్టాల్సిందంటూ ఏమీ లేదు అది ఆల్రెడీ ఇక్కడ ఉంది అది వాళ్ళు మనం తెలుసుకున్నాం అంతే ఇది నేను కనిపెట్టాను అనే మాట ఎన్నడూ అనకూడదు ఇది ఆల్రెడీ ఉంది ఇవాళ తెలుసుకున్నాం అట్లా అన్నమాట అట్లా ఈ తెల్ల కోడికి ఊరు కోడికి ఉన్న సంబంధం అలాగే ఈ దేశవాళి విత్తనం సెలెక్షన్ కూడా గ్రహించి పాలేకర్ గారు దేశవాళి విత్తనంలో ప్రకృతికి నిలబడి ఉంటుంది అడ్డం పడదు ఇప్పుడు పెద్ద పెద్ద వరదలు వచ్చినాయి మన గాలులు తుఫాన్లు వచ్చినాయి చాలామంది ఉద్యానవన పంటలన్నీ నాశనం అయిపోయినాయి కానీ అడవులు నాశనం అయిపోయినాయి వరదల వల్ల ఎక్కడ నిన్నావా మనం పేపర్లో రాశారా మరి అడవి కూడా నాశనం అయిపోలేక గాలులు వస్తే ఎక్కడ బలహీనమైన కొమ్ముందో దాని వయసు అయిపోయిందో అది ఇరిగి మట్టిలో కలిసిపోయి సేంద్రియ కర్బనంగా మారి మళ్ళీ అది భూమికి తోడవుతుంది కానీ ఉద్యాన పంటలన్నీ నష్టపోయినాయి అని వింటాం నాకు వికారాబాద్లో 5 ఎకరాల మామిడి తోట ఉంది 3 సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయ 4వ సంవత్సరం అక్కడ చేస్తున్నా ఒక రోజున పెద్ద గాలులు వచ్చినాయి కాయలని రాలిపోయి ఉంటాయని నేను ట్రాక్టర్ తీసుకుని లోడ్ నింపుకుంటాకి వెళ్ళిపోయాం వాగు ఉంది వాగు దాటినాక నా పొలం ఇటు వాగు ఇటు పొలం అటు పొలం మధ్యలో వాగు ఉంది తీసుకెళ్తే ఒక 10 మందిని తీసుకెళ్తే తలో ఒక 2 కాయలు చేత్తో పట్టుకుని వచ్చాం కింద రాళ్ళని ఒక కాయ రాళ్ళ ఉయ్యాల్లాగా ఊగినాయి మేము దారిలో వెళ్తుంటే ఒక హోర్డింగ్ తిరిగిపోయింది హోర్డింగే తిరిగిపోయింది గాలికి
హోర్డింగ్ తిరిగితే కాయలు ఎక్కడ ఉంటాయి అనుకున్నా. అంటే ప్రకృతిలో ఏంటంటే మనం ఈ ఎప్పుడైతే ఈ జీవామృతం మల్చింగ్ ఇవన్నీ చేశామో మొక్కకు కావాల్సిన పోషకాలు అంది అది చాలా బలంగా ఉంటుంది దృఢంగా. ఇలా నాకు 9 టన్నులు వచ్చింది 5 ఎకరాలకి. పూత తక్కువే, అది ఎన్నిసార్లు కోసినా లోడ్ అయ్యింది. అలా నాకు 9 టన్నులు వచ్చింది. వర్షాకాలం వర్షాలు పడుతున్నా సరే వర్షం పడినప్పుడు పురుగు వస్తున్నారు కదా, ఈ ప్రకృతి వ్యవసాయంలో అన్ని వర్షాలు పడినా సరే చెట్టున పురుగు వచ్చి పాడైపోయిన కాయలు నా దగ్గర 1.5% 2% కూడా లేవు. అంత బాగా నాకు పంట దిగుబడి వచ్చింది. ఈ విధంగా దేశవాళీ విత్తనం ఈ 4 అంశాల్లో మొట్టమొదటిది విత్తనం సెలక్షన్ ఇంపార్టెంట్. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం అనుకుంటే మీరు బీపీటీ సోనామసూరితో హంసలతో మీరు చేయొద్దు. దేశవాళీ విత్తనంతోనే ప్రకృతి వ్యవసాయం చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన బండ విషయం. ఇది దేశవాళీ విత్తనం, దాన్ని విత్తన శుద్ధి చేయటం, బీజామృతంతో శుద్ధి చేయటం. ఆ బీజామృతం అనేది ఏంటనేది మీకు పుస్తకాలు తీసుకోవచ్చు, లేకపోతే దాని ఫోటో తీసుకుని మీరు చేసుకోవచ్చు బీజామృతం చేసే పద్ధతి. రెండవ పద్ధతి మొక్క లేదా విత్తనం నాటిన 15 రోజుల నుంచి జీవామృతం మనం మొక్కకి ఇవ్వాలి. నాటిన 15 రోజుల నుంచి విత్తనమైన మొక్క అయినా సరే. మూడవది ఆచ్ఛాదన, మనం శరీరాన్ని ఎలా కప్పుకున్నామో మన భూమిని కూడా కప్పిపెట్టుకోవాలి. దయచేసి ఒక విన్నపం మీ అందరికీ, భూమి మనల్ని అందరికీ అన్ని అవసరాలు తీరుస్తుంది కానీ భూమి గురించి మనం ఏమి ఆలోచించట్లేదు. పంట పండించిన తర్వాత పశువులు లేని వాళ్ళు, బీపీటీ పండిస్తున్న వాళ్ళు మిషన్లతో కోత కొయ్యటం వల్ల భూమి పోరస్ నుంచి కంప్రెస్ అయిపోతుంది. 4000 కేజీలున్న ట్రాక్టర్ని పొలంలో దింపుతున్నారు. రెండు, ఆ గడ్డి పశువులు లేని వాళ్ళు పంట అవ్వగానే ఏమాత్రం కృతజ్ఞతాభావం లేకుండా మనకు అన్నం పెట్టి కడుపు నింపిన భూమిని తగలబెడుతున్నాం. ఆ గడ్డిని శ్రమ అనుకోకుండా 4 పనివాళ్ళు పెట్టి గోవులు పాలించే వాళ్ళకి కానీ పొలం గట్ల మీద కానీ వేస్తే వేసుకుంటే మీరైనా మీ పొలాల్లో కలుపు నివారణ తగ్గుద్ది. ఒక 6 అంగుళాలు చొప్పున పొలం గట్ల మీద అంతా వేసేసుకొని రేపు వర్షాలు పడేసరికి అణిగి చక్కగా వర్షానికి చీకిపోయి ఎక్కడైతే మీరు ఒక బెండకాయ ఎత్తి పెట్టుకుంటే కలుపు లేకుండా అక్కడ మీకు పొలం గట్ల మీద కూరగాయలు వస్తాయి, కలుపు ఖర్చు లేకుండా వద్ది. దీన్ని మీరు తగలబెడుతున్నారు, ఒక అగ్గిపులతో సమాధానం చెబుతున్నారు. ఇది చాలా మనం అక్కడ ఎన్నో రకాల జీవరాశులకి నష్టం చేస్తున్నాము. ఇది తెలుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించింది ఈ విష సంస్కృతి. ఫస్ట్ పంజాబ్ హర్యానాలో మొదలుపెట్టారు. ఆ విషవాయువులన్నీ ఢిల్లీ ప్రాంతానికి వస్తే 2018లో మేము ఢిల్లీ వెళ్తే ఆ ప్రధాన ద్వారం ముందున్నంత వాహనం మా కంటికి కనపట్ల, అంత దట్టమైన పొగలు ఎక్కడికి పరిగెత్తలేము. కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆ పొగ ఎక్కువైనప్పుడు స్కూల్కి సెలవులు ఇచ్చేస్తుంది. విచిత్రమైన ఆలోచనలు, స్కూల్కి సెలవు ఇస్తే ఇంట్లో కూర్చుంటే ఆ పొగ పీల్చరా? స్కూల్కి సెలవు ఇచ్చినంత మాత్రం ఇంట్లో శ్వాస తీసుకోరా? శాశ్వత పరిష్కారం ఆలోచించకుండా స్వల్ప ప్రయోజనం ఆలోచించి చేస్తున్నారు. ఎందుకని ఈ గాల్లన్నీ ఎలా వస్తున్నాయంటే వాళ్ళు పంట వ్యర్థాలని తగలబెట్టి రెండవ పంట గోధుమలు పండిస్తారు. 2000 రూపాయలు ఖర్చు అవుతుంది ఆ వ్యర్థాలను తీసి బయటపడేటాకి కూలీలకి. 2000 రూపాయలు కన్నా నేను అగ్గిపుల్లతో తగలబెట్టేస్తే చాలు, నాకు 2000 లాభం అవుతుంది. కానీ ఎంతోమంది శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారని ఏ ఒక్క రైతు కూడా అక్కడ ఆలోచించట్లేదు. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న భోజనం చేయట్లేదు కాబట్టి
నేను నా ఇల్లు నా కుటుంబం అనుకుంటున్నాడు కానీ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఈ దేశం నాది అనే ఆలోచన భావంతో ఉంటారు. ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరో కూడా ఒక్క గట్టి పరకను తగలపెట్టరు, ఒక జీవిని చంపరు. ఇది అహింసా మార్గమైన విధానం శ్రీ సుభాష్ పాలేకర్ గారిది. ఈ విధానానికి ప్రధానమంత్రి గారికి లెటర్ రాశాను. అయ్యా, ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, మనమందరం మూతి గుడ్లు కట్టుకొని భయపడుతున్నాం. శరీరంలో మన రక్తంలో ప్రాణవాయువు తగ్గిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాగే ఈ తగలబెట్టే విష సంస్కృతి వల్ల వాతావరణంలో కూడా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. మనిషి అపస్మారక స్థితికి వెళ్ళిపోతాడు. పనిలో దృష్టికోణం కానీ ఏకాగ్రత కానీ పనిలో ఒక నాణ్యత కానీ తగ్గిపోద్ది. ఎవరైతే పట్టణాల్లో నగరాల్లో పనిచేసేవాళ్ళు యాజమాన్యం చెప్పిన పద్ధతులకే ముక్కు గోతు మూతి గడ్డు కట్టుకుని బతికి పనిచేయాలి. వాళ్ళని వ్యతిరేకిస్తే వాళ్ళ ఉనికి ఉండదు. ఎంతో అసహనంతో పనిచేస్తున్నారు వాళ్ళ సమాజంలో. స్వతంత్రం కాబట్టి యజమానులు ఎవరు మూతి కట్టుకోరు, కానీ పని వాళ్ళని భయపెట్టి ఆ పని చేయటానికి ఆడు ఉనికి నిలుపుకోవడానికి అంటే బతకటానికి ఆ మూతి గుడ్డు కట్టుకోవటం వల్ల ఒకవైపు వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే ఈ సంవత్సరం ఇంకా ఇబ్బంది పడతారు. దయచేసి మీరు ఒక జాతికి మన్ కీ బాత్ ద్వారా ఒక పిలుపునివ్వండి. మేము వచ్చి శ్రమదానం చేస్తాం. పంజాబ్ హర్యానాలో ఒక్కరోజు చేస్తే కొంచెమైనా వేరే రాష్ట్రాల నుంచి శ్రమదానం చేస్తున్నారు. మేము కాల్చుతాం తప్పు అని వాళ్ళు గోధుమలు వేసుకుంటాకి టెంపరేచర్ తక్కువలో ఆ పంట వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎవరు చెప్పకపోవటం కానీ వాళ్ళు చేస్తున్నారు. మనకేమొచ్చింది ఆ కర్మ? మనం తగలపెట్టుకుంటాం ఎందుకంటే భూమిని. ఏంటి విశేషం? మీ తాతలు ఎవరు భూమిని తగలపెట్టలేదయ్యా. తగలబెట్టి తగలబెడితే మట్టిని తగలబెడితే ఏమవుద్ది? ఇటుక అవుద్ది. మట్టిని కాలిస్తేనే ఇటుక అయ్యేది. ఈ భూమిని పెద్ద ఇటుకరాయి చేసి నాలుగు రాళ్ళు మన పిల్లలకి ఇచ్చేళ్తున్నాం. ఎట్లా అమర్చి ఒక్కసారి ఆలోచించండి. చెయ్యాలి చెయ్యాలి అనే తలంపు క్షణ క్షణం అణు అణు మీలో రగలాలి. తాటాకులాగల మండి ఆరిపోవటం నాకు ఇష్టం లేదు. నాకు కావాల్సింది పిడక సెగ. ఎప్పుడూ పిడకలో సెగ వస్తూనే ఉంటుంది. ఆ సెగ ఉన్న మనుషులు నాకు కావాలి. మనం కలిసి గట్టిగా పనిచేద్దాం. ఇంకెన్నిసార్లు రావాలి పాలేకర్ గారు ఇక్కడికి? 80 సంవత్సరాల దగ్గరికి వస్తున్నాడు. మీలో సమాజం కోసం ఒక్కరోజు టైం మీరెంతుకోకూడదు, నేనే ఎంతుకోవాలి మీకు? అలాంటి ఆలోచనతో పనిచే మీకేం తెలియక్కర్లా. మీరు పొలంలో పనిచేయండి, అదే నేర్పుద్ది. నాలుగు మాటలు చెప్పండి. మీరు సమయం ఇచ్చినోడు గొప్పోడు. అందుకనే ఈ భూమి ఉన్ననాళ్ళు ఎవరైతే ఎవర్ గ్రీన్ హీరో అంటే సుభాష్ పాలేకర్ గారే. అందుకనే మీరెవరు కూడా ఈ హీరోలు చెప్పే మాటలు విని జీన్స్ ప్యాంట్లు కొనటం మానేసి, టీషర్ట్లు మానేసి, కూల్ డ్రింకులు మానేస్తే స్వాభిమానాన్ని పెంచుకోవాలి. నా స్వదేశీ విధానాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మనం ఏ వస్తువు కొన్నా అది గ్రామానికి సంబంధించిందై ఉండాలి, గ్రామ కళాకారులు తయారు చేసిందై ఉండాలి. మీరు అల్లుళ్ళు ఉన్నారు, ఇక్కడ వచ్చిన వాళ్ళు మామూలు ఉన్నారు. రేపు దీపావళి సంక్రాంతి పండుగలు వస్తున్నాయి. ఒక 5,000 ఇచ్చి అల్లుడు బట్టలు కొనుక్కోమని అనమాకండి. మీ ఊరిలో ఎక్కడైతే నేత కార్మికులు ఉన్నారో ఇలాంటి బట్టలు కొని వాళ్ళకి ఇవ్వండి. మన డబ్బులు గ్రామాలకు వెళ్ళాలి తప్ప విదేశాలకు వెళ్ళకూడదు. గ్రామం డబ్బులు గ్రామంలో ఉండాలి, నగరాల డబ్బులు గ్రామానికి రావాలి, విదేశీ డబ్బు స్వదేశానికి రావాలి. అలాంటిది మనకి ఈ గ్రామం డబ్బు పట్టణానికి వెళ్తుంది, పట్టణం నుంచి నగరానికి వెళ్తుంది, నగరం నుంచి విదేశాలకు వెళుతుంది. ఎన్ని రూపంలో వెళ్తుంది? రసాయనాల ద్వారా 16 లక్షలు, యూరియా, డిఏపి, కలుపు మందులు, ట్రాక్టర్లు, ట్రాక్టర్ల స్పేర్లు, ఇంజిన్ ఆయిలు, ఆయిలు ఇవన్నీ చూసుకుంటే ఒక గ్రామం నుంచి 16 లక్షల రూపాయలు మనం ధారపోస్తున్నాం. భారతదేశంలో 6 లక్షల గ్రామాలు ఈ విధంగా ఉన్నాయి. 6 లక్షలు ఇంటూ 16 లక్షల రూపాయలు. తద్వారా
హైబ్రిడ్ విత్తనాలతో భోం చేసిన తర్వాత ఎంత ఫార్మా ఇండస్ట్రీకి మనం డబ్బులు కడుతున్నాం, ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్కి డబ్బులు కడుతున్నాం. ఇది మీరందరూ కూడా మీ ఇంటి మందం ఒక హాఫ్ ఏకర్లో ఈ పంటలు పండించడానికి ప్రయత్నం చేయండి. రెండోది, మనం జీవిత కాలంలో ఎప్పటికీ తినకూడని కొన్ని పళ్ళు కొన్ని కూరగాయలు చెప్తాను. మీరు పండించుకుంటేనే తప్ప ఎన్నడూ బయట వాళ్ళని ఇది మా నాన్నకి ఇష్టం లేదా మా భార్యకి ఇష్టం తినిపి వాళ్ళకి విషం తినిపించిన దాంతో సమానం. అంతే, మీ ఇంట్లో మీ ఇంటి పంటలు పండించుకుంటారంటేనే విత్తనాలు కార్యాలయంలో దొరుకుతాయి, లేకపోతే సౌభాగ్య గోసదనలో దొరుకుతాయి, లేకపోతే బందరులో అక్కడ ప్రకృతి వ్యవసాయం వేదిక ఉంది అక్కడ దొరుకుతాయి. ఒక్కసారి ఈ విత్తనం మీరు తీసుకుంటే మళ్ళీ ఆ విత్తనం కోసం మా దగ్గరికి రాకూడదు. మీరు పండించి మంచి బలమైన కాయను తీసుకుని మీరు ఎవరిని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ విత్తనాన్ని చక్కగా ఎండబెట్టి చిన్న కవర్లో వేసుకొని పేపర్ కవర్లో, ప్లాస్టిక్ కాదు, అది గిఫ్ట్గా ఉండి ఇది అసలు సిసలైన సంపద. ఈ భూమి మీద ఒక విత్తనం సృష్టి ఎలా జరిగింది? దాన్ని ఒక భూమిలో పెడితే మళ్ళీ ఇన్ని ఉత్పత్తులు రావటం ఏంటి? దీని మీరు బహుకరణ అవ్వాలి. దీని మీద మీరు ఆ విత్తనాలు నేను ఇస్తాను. ఆ విత్తనాలు మీకు దొరికేవన్నీ కూడా కాశీ టమాటా అని ఒకటి ఉంది, చాలా ప్రత్యేకమైన టమాటా ఇది. ఇది ఒక కాయ 200 గ్రాముల బరువు ఉంటుంది, 10 నిమిషాల్లో కూర అయిపోద్ది. చింతపండు అవసరం లేదు, చాలా తోలు పల్చగా ఉంటుంది, 10 నిమిషాలు అయిపోద్ది. విపరీతమైన పులుపు. కాయ రూపం ఎలా ఉంటుందంటే ఇక్కడ పెద్దవాళ్ళు తెలుసు, గుమ్మడికాయ ఎలా ఉంటుంది, పలకల పలకలుగా అలా ఉంటుంది. ఇప్పుడు మనం మార్కెట్లో ఉన్నది అది టమాటా కాదు, టమాటా లాంటిది, నాన్ వెజ్ అది. దీన్ని తయారు చేస్తాకి వేరే జంతు కణాలు, ముసలి క్రొకడైల్ దాని కణాలు తయారు చేసి అది ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా తయారు చేశారు, కానీ అది వెజిటేరియన్ కాదు, దాంట్లో ఎలాంటి రుచి ఉండదు. ఈ దేశవాళీ విత్తనంతో మీరు ఈ టమాటా ఒక విత్తనం తీసుకొని ఈ నవంబర్ నుంచి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఇంచుమించుగా ఏప్రిల్ కూడా ఈ కాయలు కొంచెంగా వస్తాయి. ఈ 5 నెలలు ఖచ్చితంగా విపరీతంగా కాస్తాయి. ఎప్పుడు కూడా దేశవాళీ విత్తనాలు 365 రోజులు కాయవు. అలా కాసిందంటే అది హైబ్రిడే, దాంట్లో ఏం న్యూట్రిషన్ వాల్యూ ఉండవు. అది హైబ్రిడ్ ఎంత లావుగా తయారవుతుంది, ఈ అలాంటి తింటామంటే మనం కూడా అంత లావుగా తయారవుతాం. కానీ ఈ దేశవాళీ విత్తనం సీజనల్గా ఏది వచ్చిందో అదే తినాలి, మీరు కాలానికి తగ్గట్టే తినాలి. ఎప్పుడు దొరకదు అది హైబ్రిడ్. ఇప్పుడు మామిడి పండు ఎప్పుడు దొరుకుతుందా మీకు? దొరకదు, ఆ సీజన్లోనే తినాలి. అందుకే వెనకటికి కొన్ని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో కూడా దోసకాయలు దొరకనప్పుడు ఒరుగులు చేస్తారు, మీకు తెలిసే ఉంటుంది. దాన్ని ఎండబెట్టి అప్పుడు పప్పులు వేసుకుంటారు. అలాగే ఈ టమాటాను కూడా మీరు వాటర్ అంతా తీసేసి తేమ తీసేస్తే ఎండి చేపలు తింటారు కదా, అలాగే ఎండి కూరగాయ ఈ టమాటాని మళ్ళీ మీరు చారులో సాంబార్లో వేసుకుంటే అలా చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు సోలార్ డ్రైయర్స్ వచ్చినాయి, చాలామంది యువత దీన్ని ఉపాధిగా తీసుకుని ఒకళ్ళ టమాటాలు ఈ ప్రకృతి వ్యవసాయంలో పండిస్తే ఈ ఎండిన టమాటాలని మీరు మార్కెట్ చేసుకుంటే ఆ రుచి తీసుకొస్తే మిమ్మల్ని ఎంత దూరమైనా ఒక్కసారి తినిపిస్తే. ఇప్పుడు ఇక్కడ అధికారి గారు చెప్పారు, ఇంత వ్యవసాయ అధికారి గారు ఎప్పుడో నా దగ్గరికి వచ్చారు ఆయన 4-5 ఏళ్ళ క్రితం. ఆ వచ్చిన సిబ్బంది అందరికీ భోజనం పెట్టాం, ఈరోజు ఆయన చెప్పుకున్నారు అంటే అంత గుర్తుంటుంది ఆ భోజనం అనేది. ఈ విధంగా ఈ దేశీ విత్తనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రకృతి వ్యవసాయంలో. రెండోది బీజామృతం, జీవామృతం. మూడోది ఆచ్ఛేదన, మల్చింగ్ గురించి చెప్పుకుంటున్నాం మనం. శరీరాన్ని ఎలా కప్పుకున్నామో మన పంట వ్యర్థాలను తగలబెట్టకుండా కప్పుకోవాలి. కలుపు సమస్య కాబట్టి మీ చుట్టుపక్కల చెట్లు కొమ్మలు ఆకులు మీ పక్క పొలాల్లో ఉన్న గడ్డి ఏది ఉంటే మినపకాడ అన్నీ కూడా మీరు మల్చింగ్ వేసేసేయండి. దీనివల్ల సేంద్రీయ కర్బనం భూమిలో పెరుగుద్ది. అది స్వతంత్రం రాకముందు మన గ్రామాల్లో ప్రతి పొలంలో 6% ఉండేది, అది వాళ్ళ 0.1% లేదు ఎవరి పొలాల్లో.
నా పొలంలో ఇప్పుడు 3% వచ్చిందని నేను అనుకుంటున్నాను, నేను టెస్ట్ చేయించాలా. ఎంత పని చేసినా కూడా సేంద్రీయ కర్పూరం అనిపించాలి. అంతేగాని మీ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడైనా పంట వ్యర్థాలు ఉంటే, ఇది ఆకైనా కొమ్మైనా కాయైనా గడ్డైనా, అవన్నీ తీసుకొచ్చి మీ భూమిలో పరిచిపెట్టండి, నగ్నంగా భూమి నుంచుమాకండి, కప్పి పెట్టండి. మనం అంటే నేల తల్లిని మల్చింగ్ చీర చీర కప్పండి అంటాడు పాలేకర్ గారు. అలా మీరు కప్పి పెడితే సేంద్రీయ కర్బనం పెరిగి సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది. వర్షం పడినప్పుడు అదంతా కూడా అక్కడ బ్యాక్టీరియా అంతా కూడా మనం జీవామృతం ఇచ్చినప్పుడు, వర్షం పడ్డప్పుడు ఎప్పుడైనా సరే జీవామృతం కలిపి ఇచ్చినప్పుడు అది హ్యూమస్ నిర్మితమయ్యి మీకు. దీనివల్ల ఏం జరుగుద్దంటే, బెట్ట అంటే నీళ్లు లేకుండా వర్షాలు కాలవలు లేకుండా ఉన్న పరిస్థితిలో మీ పొలంని 2 నెలలు కాపాడుతుంది. నేను చూసాను మహారాష్ట్ర కర్ణాటకలో 2 నెలల వరకు పైన డ్రైగా ఉంటుంది, కింద మాత్రం భూమి పదునుగా ఉంటుంది. దీంట్లో కీలక పాత్ర ఏంటంటే, జీవామృతం మనం ఎప్పుడైతే ఇచ్చామో భూమికి, డబ్ల్యూ ఆకారంలో 16 అడుగులు భూమిని దున్ని పెడతా ఉంటుంది వానపాము, స్థానిక వానపాము. దీనికి ఉన్న శరీరంలో ఉన్న ధర్మం ఏంటంటే, దాని ఆ హోల్స్ని ఒక విధమైన చిక్కటి గమ్ముతో ప్లాస్టింగ్ చేసుకుంటూ వస్తుంది అది. దీనివల్ల పడ్డ వర్షపు నీళ్ళు చుక్క అనేది ప్రకృతి వ్యవసాయంలో నీళ్లు పరిగెత్తవు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భూమిలో నీళ్లు నడుస్తాయి, నడుస్తున్న నీళ్ళని నుంచోపెట్టుద్ది, నుంచున్న నీళ్ళని ఇంకిస్తుంది. అదే రసాయనాలు పండిస్తున్న దాంట్లో భూమి అంతా కూడా చట్టుబారిపోయి ఉంటుంది, కాంక్రీట్ లాగా ఉంటుంది, వర్షపు నీళ్లు పరిగెడతాయి. అదే ప్రకృతి వ్యవసాయంలో నీళ్లు నడుస్తాయి, నడుస్తున్నప్పుడు నుంచున్నప్పుడు నీళ్లు ఇంకి ఆ 16 అడుగుల కింద లోపల ఒక డ్యామ్ నిర్మాణం చేస్తే, ఈ క్రమంలో ప్రకృతి ట్రాక్టర్ అంటాడు పాలేకర్ గారి వానపాముని, ఇది బ్యాంక్ లోన్తో 5 లక్షలతో కొనలేదు, దీనికి డ్రైవర్ లేడు, డీజిల్ లేదు, ఏమి 0 మెయింటెనెన్స్, ఆదివారం కూడా పనిచేస్తుంది, సెలవులు లేవు, పండగ సెలవులు లేవు, దానికి బట్టలు కూడా పెట్టక్కర్లా పండగలకి, ఇంత చక్కగా పనిచేసి పెడుతుంది. ఇది మన దేశవాళి వానపాము. దీనివల్ల నేను అనుభవపూర్వకంగా 2014-16 టైంలో, మరి ఎప్పుడో కృష్ణా పుష్కరాలు జరిగినాయి. ఆ జరిగినప్పుడు పూర్వం పుష్కరాలన్నీ పాపం ప్రజలు చేసుకునేవాళ్ళు, ఎడ్ల బండ్లు కట్టుకొని దూర ప్రాంతాలు కాలినడకన వెళ్ళి పిల్లా పాపలతో వెళ్ళి నదీ పుష్కరాలు చేసి స్నానాలు చేసి సూర్యభగవానికి నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేవాళ్ళు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఈ పుష్కరాలన్నీ ప్రభుత్వాలు చేసుకుంటున్నాయి, హోర్డింగ్లు పెట్టి హడావిడిని చేసి. ఈ క్రమంలో రైతుకి నీళ్ళు ఇవ్వకుండా 2014 సరైన వర్షాలు పడకుండా తొలకరిలోనే కొంతమంది నాట్లు పెట్టేశారు. ఆగస్టు నెలలో వర్షాలు పడలేదు కృష్ణా పుష్కరాల సమయంలో, మీలో ఎవరికైనా గుర్తుండే ఉంటుంది. ఆ టైంలో నేను కూడా నవారా అనే విత్తనం ఊడ్చాను. తర్వాత 45 రోజులు వర్షాలు పడలేదు, అందరి పొలాలు నాట్లు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఎండిపోయినాయి రసాయనాలతో పండించిన వాళ్ళది. కానీ నదిలో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు వదలట్లా, రైతులకి చిన్నచూపు కదా, భక్తులకి స్నానాలకు నీళ్ళు వదిలేరు. అక్కడ వాళ్ళ పుష్కరాలు అయిన తర్వాత అప్పుడు నీళ్ళు వదిలేరు, అప్పటికి చాలామంది పంటలు మాడిపోయినాయి. నా ఒక్క పొలం మాత్రం పచ్చగా ఉంది. 45 రోజులు నీళ్ళు లేవు, నాకు చెరువు ఉంది, నాకు పుష్కలంగా నీరున్నాయి, నేను నా ఆవులకు అట్టి పెట్టుకున్నా, నా పంట పోయినా పర్వాలేదు, నాకు ఆవుల కోసం అట్టి పెట్టుకున్నా. కానీ నా ఆవులు బాగున్నాయి, నా పంట బాగుంది, చాలామంది వచ్చి నా పొలం చూసి ఈ ప్రకృతి వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు, అయ్యా మీరు ఏం ఎరువు వేశారు ఇంత పచ్చగా ఉంది ఈ టైంలో కూడా, నేను ఏమి ఎరువు వేయలేదు అందుకే పచ్చగా ఉంది అని చెప్పాను. ఈ విధంగా 13 నుంచి 18 బస్తాలు మొట్టమొదటిసారిగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి పండుద్ది, అది ఈక్వల్ టు 1000 బ్యాగ్స్.
నవారా విషయమైనా కానీ కాలా బట్టి కానీ అందుకనే చాలామంది అడిగేది ఏంటంటే దీంట్లో దిగుబడి ఎంత వస్తుంది ఫస్ట్ పాయింట్ ఇంతవరకు దీని తింటే వల్ల ఎంత ఆరోగ్యం వస్తుందని నన్ను ఎవరు అడగల డబ్బులు కావాలి మనందరికీ కరోనా వచ్చిన తర్వాత ఎక్కువ ఆరోగ్యం కావాలా ఎక్కువ డబ్బులు కావాలంటే దేనికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు ఇప్పుడు ఐశ్వర్యవంతుడిని అడగండి అదే సమాధానం ఆటో డ్రైవర్ని అడగండి అదే సమాధానం ఇప్పుడు మనందరికీ కావాల్సిన సమాజంలో రోగ నిరోధక శక్తి పెంచుకొని ఎక్కువ ఆరోగ్యం ఇచ్చేది మనకు కావాలి అలాంటి ఆరోగ్యం కావాలి దయచేసి ఎంత దిగుబడి వస్తుందని మాత్రం అడగమాకండి నేను చెప్పిన విత్తనాలు అన్నీ కూడా 13 నుంచి 18 బస్తాల నికరంగా మొదటి సంవత్సరం పంటనేస్తది కానీ ఇది ప్రతి కింజా కూడా అమృతంతో సమానం ఇంకా ఈ బీజామృతం జీవామృతం ఆచ్ఛాదనలో 2-3 రకాల ఆచ్ఛాదనలు ఉంటాయి ఒకటి పంట వ్యర్థాలతో భూమిని కప్పిపెడతాం రెండు లైవ్ మల్చింగ్ అంటే నేను చేసిన పద్ధతి ఏంటంటే నాకు నా పొలం 5-6 ఎకరాల్లో రెండు చెరువులు ఉన్నాయి పాలేకర్ గారు చెప్తారు పదే పదే మీకున్న వ్యాపార భూమిలో 10% చెరువు 10% అడవి నిర్మాణం చేసుకోవాలి అని ఇది చాలా అవసరం చాలా అంటే చాలా అవసరం మీరు వచ్చి దయచేసి ఈ వ్యాపార వైపు మొగ్గు చూపుతున్న ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి రండి రేపు ఉదయం రండి నేను రేపు వెళ్ళిపోతున్నాను ఇక్కడికి వచ్చి 10 రోజులు అయ్యింది అది నేను చూపిస్తాను చెరువు ఒక ఉపయోగాలు మీకు చూపిస్తాను ఈ రెండు చెరువులు ఎంత కట్టుకున్నామంటే వర్షం పడ్డ నీళ్ళన్నీ కూడా ఒక చెరువులో నింపుకుంటాము రెండో చెరువు ఏంటంటే అక్కడ గోవులను పాలన చేసేవాళ్ళు అక్కడ భోజనాలు వండిన తర్వాత గిన్నెలు శుభ్రం చేసేవాళ్ళు అన్నిటికీ ఈ కుంకుడికాయ గింజలు తోలుతోనే బట్టలు గిన్నెలు ఇవన్నీ శుభ్రం చేస్తాము ఈ నీళ్ళని ఇంకో చెరువు తీసి దాచిపెట్టాం అక్కడ రెండో పంటకు మాకు నీళ్ళు ఉండవు ఈ నీళ్ళని మొన్న కోవిడ్ టైంలో నా చుట్టూ నా పొలానికి ఫెన్సింగ్ వేసుకున్నాను ఊరు పశువులు నా పొలంలోకి రావు అద్భుతమైన దోసకాయలు కీరాలు పండించాను ఎన్నేంటంటే ట్రాలీ ట్రాలీలు కానీ బయటికి వెళ్తాకి పర్మిషన్ లేదు మా గోశాల వాళ్ళు ఎన్ని తింటారు ఆవులు కూడా మొహం కొట్టేసినాయి చాలా తీగ ఉంటాయి ఈ చెరువు నీళ్ళతోనే నేను పండించుకున్నాను ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి అంగళం నుంచి పంట తీసుకుందామని చూస్తున్నాం వరిని అసలు మీరు మీకున్న భూమిలో మాగాణంలో కూడా 10% చెరువు తవ్వండి పక్క గోదావరి జిల్లా వాళ్ళు చేపల కోసం ఎలా తీసుకున్నారో మీరు 10% చెరువు తవ్వండి ఆ మట్టిని తీసి మెట్ట చేయండి 3 అడుగులు లేపండి పైకి ఎంత పెద్ద వరదలు వచ్చినా సరే అక్కడ మీరు కూరగాయ విత్తనం పెట్టినా సరే మీ ఇంటికి కూరగాయలు రావాలి మీరు ఒక సంచి ఖాళీ సంచి పట్టుకొని కూరగాయలు కొనుక్కోవటం వెళ్తాం కూడా ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు అవమానమే మీరు ఒకవేళ ఎక్సెస్ అయిపోతే ఆ కూరగాయలు బయట ఎవరికైనా అమ్మి మీరు రావాలి కానీ కూరగాయల కోసం సంచి పట్టుకుని వెళ్ళకూడదు ఇది ప్రతి మాగాణి పొలంలో కూడా చేసుకోవచ్చు దీనికి చక్కని నమూనాను కూడా నేను మీకు అందజేస్తాను భోజనం చేసిన తర్వాత పారిపోకుండా ఉంటే అది నేను ఇస్తాను దీంట్లో నేను కీరాలు పండించాను ఆ కీరాలు అద్భుతమైన టేస్ట్ ఆ విత్తనాలు కూడా మీకు ఇస్తా రేపు ఎవరైనా వస్తే మనం 10% చెరువు ఆ మట్టిని తీసి ఒక్క స్పూను మట్టి బయటికి పంపించకూడదు మనం మట్టి చాలా విలువైంది దాంతో 3 అడుగులు 60x60 లేదా 50x50 అడుగులు ఒక నమూనా తయారు చేసుకుందాం దాని మీద 9 రకాల ఫలసాయాన్ని చెట్లు వస్తాయి 9 రకాల చెట్లు ఫలసాయాన్ని ఇచ్చాయి 36 మునగొస్తాయి 20 అరటి చెట్లు వస్తాయి
16 బొప్పాయి చెట్లు వస్తాయి. అంటే ఈ 36 మునగ 20 అరటి 16 బొప్పాయి 72 చెట్లు 9 ఫలసాయాన్ని ఇచ్చే మొత్తం మీకు 50 అడుగులు బై 50 అడుగులు 81 చెట్లు వస్తాయి. ఇది మీరు మాగాణంలో కూడా చేసుకోవచ్చు. ఇంత చక్కని సంపదని భగవంతుడిస్తే మోనో ఎందుకు చేస్తున్నారు? మోనో కల్చర్ ఎందుకు చేస్తున్నారు? అమ్మ మీకు అన్నం పెడుతుంది, చిన్నప్పటి నుంచి వరి భోజనమే పండిస్తున్నారు. మీరు వరి ఒకటే వండి పెడుతుందా, ఉట్టి తెల్లన్నమే తినండి అంటుందా? దాంట్లో ఏమి ఇస్తుంది మీకు? మీరు పండించని కూడా కలిపిస్తుంది, పచ్చడి ఇస్తుంది, పప్పు ఇస్తుంది, కూర ఇస్తుంది, పెరుగు మజ్జిగ ఏదో ఇస్తుంది. అంటే మీ శరీరానికి అందాల్సిన పోషకాలన్నీ కూడా ఒక వరి అన్నంలోనే దొరకదు, ఇవన్నీ కలుపుకుని తింటేనే అందుద్ది అనేది అమ్మ చెబుతుంది. అలాగే నేల తల్లి కూడా చెబుతుంది, నేను ఇన్ని రకాల సంపదనిచ్చాను కానీ మీరు ఒక్క వరినే పండిస్తున్నారు అని చెబుతుంది. వైవిధ్యం, జీవ వైవిధ్యాన్ని పెంచుకోవాలి. వరి మొక్క ఒకటే మనం పెంచుతున్నాము, ఇది అభివృద్ధి కాదు, ఇది అనారోగ్యం, ఇది బలం కాదు, వాపు. అందుకని మీరు అన్ని రకాల పంటలు పండించడానికి అనుకూలమైన విధానం 5-layer మోడల్లో 50 అడుగులు బై 50 అడుగులు మీరు ఖచ్చితంగా మీ మనవళ్ళకి ఫలాలను ఇవ్వాలి. దీనికి సంబంధించిన మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, తర్వాత ఎలా నాటుకోవాలి, డిస్టెన్స్ అనేది అన్నీ కూడా నేను మీకు చెప్తాను. బీజామృతం అయింది, జీవామృతం అయింది. ఈ లైవ్ మల్చింగ్లో పంట వ్యర్థాలని భూమిని కప్పిపెడతాం ఒకటి, రెండోది స్ట్రా మల్చింగ్. పంట వ్యర్థాలని కప్పిపెట్టేది స్ట్రా మల్చింగ్. లైవ్ మల్చింగ్ అంటే వరి అయిపోయిన తర్వాత, మినిమం అయిపోయిన తర్వాత భూమిని ఖాళీగా పెట్టకుండా శరీరాన్ని ఎలా కప్పుకున్నామో అక్కడ చెరువు సాయంతో రెండో పంట కూరగాయలు వేసుకోవటం లైవ్ మల్చింగ్ అంటారు. ఇది మనం చేయాల్సింది. ఇంకా దీంట్లో వాప్స 4వది, జీవన ద్రవ్యం. వాప్స అనేది నిర్మాణం ఎలా జరుగుద్ది అంటే, వాప్స అనేది చాలా కీలకమైన అంశం. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను, జీవామృతం ఇస్తున్నాను, నాకు పంట సరిగ్గా రావట్లేదు అని చాలామంది రైతు సోదరులు అంటున్నారు. కానీ ఒక వాహనానికి 4 చక్రాలు ఎలా ఉన్నాయో, ఏ ఒక్క చక్రం లేకపోయినా బండి ప్రయాణం సరిగ్గా సాగదు. అందుకని ఈ 4 అంశాలు మీరు చేయాలి. దేశీ విత్తనం సెలెక్షను, బీజామృతం, జీవామృతం, మల్చింగ్, స్ట్రా మల్చింగ్, లైవ్ మల్చింగ్, వాప్స. గత పంట అవశేషాలకు సంబంధించిన భూమి మీద కప్పినప్పుడు ఈ జీవామృతం వేసినప్పుడు సేంద్రీయ కర్బనంగా మారి మీకు ఈ మొక్కకు కావలసిన సూక్ష్మ పోషకాలన్నీ ఇస్తాకి 50% నీటి ఆవిరితో మనకి ఈ మొక్కలన్నీ కూడా నీటి ఆవిరి కణాల ద్వారా మొక్క బతకటానికి అనుకూలమైన వాతావరణాన్ని 50% గాలిని ద్వారా ఈ వాప్స నిర్మాణం జరుగుద్ది. ఇప్పుడు జూలైలో నాకు వర్షాలు లేవన్నప్పుడు నవారా చేను ఎందుకు చచ్చిపోలేదంటే కారణం వాప్స నిర్మితం చేయటమే. ఈ విధంగా మీరు గత పంట అవశేషాలు అన్నీ తగలబెట్టకుండా భూమి మీద జీవామృతం, వర్షం పడినప్పుడు జీవామృతం ఇస్తే వాప్స నిర్మాణం జరుగుతాకి అవకాశం ఉంటుంది. సరే అండి, ఇప్పుడు 5-layer మోడల్ నమూనా గురించి చెప్పేటప్పుడు నేను ఒక అద్భుతమైన చెట్టు గురించి మాట్లాడుతున్నాను. ఈ విత్తనాలు మీ అందరికీ ఇస్తాను. ఇది ఒక ప్రత్యేకమైన కుంకుడికాయ చెట్టు, మన ప్రాంతాల్లో దొరికే చెట్టు కాదు, కానీ మన ప్రాంతంలో బతుకుద్ది. నేను ధరించిన ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో ఇది దీంతో ఉతికిందే. నేను సబ్బులు షాంపూలు మానేసి చాలా సంవత్సరాలైంది. ఈ కుంకుడికాయ చెట్టు మీ చేల గట్ల మీద పెట్టుకుంటే దీనివల్ల ఫస్ట్ జరిగే బెనిఫిట్ ఏంటంటే 5 నుంచి 6 సంవత్సరాల్లో ఇది కాయ కాస్తుంది. దీనివల్ల మన ప్రాంతానికి రాకుండా పోయిన తేనెటీగలు మళ్ళీ వస్తాయి. తేనెటీగలు వచ్చిందంటే
తేనె మనం తీసుకోవచ్చునని కళ్ళల్లో కూడా ఊహించుకోమాకండి. తేనె మన ఆహారం కాదు, తేనెటీగల ఆహారం. తేనె ఎన్నడూ తేనె తాగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. మీ అందరికీ భవిష్యత్తులో వర్షాలు కావాలా తేనె కావాలా ఫస్ట్ చెప్పండి. వర్షాలు కావాలంటే తేనె మీరు ముట్టుకోవద్దు. వర్షానికి తేనెకి అంత సంబంధం ఉంది. ఈ తేనెటీగ 18 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. ఆ దాని చిన్న నోటితో ఒక్క తేనె బిందువును తయారు చేయడానికి అంత సమయం తీసుకుంటుంది. మనం పొగ పెట్టి ఆ తేనెటీగలన్నీ బయటికి చూడేస్తున్నాం. ఒక్క సెకండ్ ఆలోచించాలి, అది కష్టం చేసింది మనం ఎందుకు తీసుకుంటున్నాం? మన ఆహారం కాదు కదా, మన ఆహారం వరి జొన్న రొట్టి లేకపోతే ఇంకొకటి బిర్యానీయో ఏదో ఒకటి. కానీ తేనె దాని ఆహారం కదా, మరి అదేం తినాలని ఏ రోజైనా ఆలోచించారా? దాని ఆహారం మనం తినేస్తే అదేం తినాలి? మన కోసం ఎందుకు ఇస్తుంది? మనం బతకటానికి అది 18 కిలోమీటర్ల దూరం తిరుగుతా ఒక పువ్వులో పిప్పన రేణువులు ఉంటాయి. చిన్నప్పుడు చదువుకున్నాం పాలినేషన్ అనేది. మగదాన్ని ఆడదాన్ని కలిపి ఒక పిందగా తయారు చేసే పని ఈ సృష్టిలో ఒక తేనెటీగ తప్ప ఇంకో కీటకం తయారు చేయలేదు. తేనెటీగలు అంతరించిపోతే మనకి ఈ పాలినేషన్ అనేది జరగదు. అన్నిటికీ సెల్ఫ్ పాలినేషన్ లేదు. కొన్ని ఈ కీటకాలు చేయటానికి భగవంతుడు డిజైన్ చేశాడు. మరి ఆ పని ఆ కీటకానికి చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ పని చేసిరా అన్నప్పుడు దాంట్లో ఆ పువ్వులో చక్కని మకరందం పెట్టాడు. ఆ పని చేసినందుకు దానికి దాని నువ్వు తీసుకో అని. అంతేగాని మన ఆహారం కాదు అది. ఇది 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 ఒక ఆయన బ్రాండ్తో తయారైంది, ఇంకో ఆయన బ్రాండ్తో తయారైంది అని టీవీలో చూపిస్తూ ఉంటారు. మన భూమి బాగుండాలంటే వానపాము పాత్ర చాలా కీలకమైంది ఈ భూమి మీద. ఆ పని మన రెక్కలు కట్టుకుని ఆ పాలినేషన్ మన వల్ల చేయలేము. అందుకనే దయచేసి ఏ కంపెనీ తేనె కూడా మీరు తాగమండి. అసలు సిసలైన పర్యావరణ ప్రేమికులు మీరు అవుతారు తేనె తేనె మానేస్తే. దీనివల్ల తేనెటీగలు మన గ్రామానికి వస్తాయి. దీని ఉపయోగాలు ఏంటంటే ఒక 5 రకాల ఉపయోగాలు దీని ద్వారా ఉన్నాయి. మనం ఇల్లు క్లీన్ చేసుకుంటానికి లైజాల్ వాడతాం. మన ఇంట్లో పసిపాపలు పసిబాబులు ఉంటే వాళ్ళు ఆ క్లీన్ చేసిన నడిస్తే ఆ వేపర్స్ బ్రెయిన్కి మంచిది కాదు, చాలా కెమికల్స్ అవి. ఆ పసి చేతులతో నేల మీద పగుతాడు. ఆ ప్లేస్లో ఈ కుంకుడికాయ రసాయనంలో ఎంత పసుపు వేసి మీకు ఇష్టమైతే 2-4 మూతలు ఆవు మూత్రం వేసి ఫ్లోర్ క్లీన్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, శుభ్రం పడుతుంది. మన గ్రామంలో తయారైన వస్తువును మనం వాడుతున్నాం, మురిగిపోతుంది. 3 రకాలుగా జరుగుతుంది. అలాగే ఈ బట్టలు మనం చిన్నప్పుడు తల స్నానం చేస్తున్నప్పుడు కుంకుడికాయతో స్నానం చేశారు చాలామంది. అమ్మ పండగ వచ్చిందంటే ఇట్లు కొట్టి కుంకుడికాయ చేశారు. కుంకుడికాయతో స్నానం చేసినప్పుడు కంట్లో ఏమైనా చెడు అవశేషాలు ఉంటే ఆ నరాలన్నీ తీసుకొచ్చి ఈ కార్నర్లో పుసి అనేది వచ్చేసేది. ఇప్పుడు పుసులు కడతాం ఎవరికి లేదు, ఎందుకంటే కెమికల్ షాంపూతో చేస్తున్నప్పుడు పుసులు రావు. మీకు కుంకుడికాయ ఉన్నప్పుడు పాత సినిమాలు చూడండి, 70 ముందు కానీ ఆ తర్వాత కానీ హీరోలందరికీ థిక్ హెయిర్ ఉంది. ఇప్పుడు ఏ హీరో కూడా థిక్ హెయిర్ లేదు, అన్నీ కూడా డూప్లికేట్ హెయిర్స్ అవన్నీ కూడా. వీళ్ళందరూ కూడా కెమికల్. కుంకుడికాయ ఈ దేవుడు అంటే అంటే మనం ఆముదం రాసుకున్నా కొబ్బరి నూనె రాసుకున్నా సరే ఈ జిడ్డు పోతుంది. అసలు ఒకటి చెప్పండి, మీరు మీకు జిడ్డు పోవాలా నూరుగు రావాలా స్నానం చేస్తే? నూరుగు రావాలి. మరి టీవీలో అన్నీ కూడా పెద్ద పెద్ద యాక్టర్లు పెట్టి నురుగు చూపిస్తారు కదా. మనకు పోవాల్సింది మురికి జిడ్డు. ఈ మురికి జిడ్డు ఈ కుంకుడికాయతో పోతుంది.
డబ్బులు జబ్బులేమో షాంపూతో వస్తాయి. అలాంటి కెమికల్తో వాడుకోవటం వల్ల కంటి నరాలు కూడా ఎస్ఎల్ఎస్ అనే ఒక లిక్విడ్ ఉంటుంది, దానివల్ల నురుగు వస్తుంది. ఆ నురుగు ఎంతో అవశేషాలు కంటిలో పడుతుంది. ఎంతో కొంత అవశేషం పడితేనే కదా కుంకుడికాయ వల్ల కూడా మనకు మేలు జరుగుతుంది. మరి ఈ షాంపూ వెళ్ళినప్పుడు కళ్ళజోళ్ళు పెరగటం కూడా ఒక రీజను మనం వాడే కెమికల్ షాంపూ. ఇలా మనం ఫ్లోర్ క్లీనింగ్కి, తలకి, బట్టలకి, టాయిలెట్ క్లీనింగ్కి, మనం వాడుకునే భోజన పాత్రలు కూడా కుంకుడికాయ రసంతోనే తోముకుంటే మంచిది. ఇది మంచి శానిటైజర్ కూడా. ఈ విధంగా వాడుకుంటే ఒక సామాన్యమైన ఇంట్లో మీరు నెలకి నేను చెప్పే ఈ 5 వస్తువులకి కనీసం 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అవునా కదా? టాయిలెట్ క్లీనింగ్కి, ఈ సబ్బులకి, ఇట్లన్నింటికి. తేనెటీగలు మన ఇంటికి వస్తున్నాయి, భూతాపం తగ్గుతుంది, మన ఇంటి ముందు చెట్టు ఉంది, గ్రామంలో ఒక ఉత్పత్తి తయారైంది. ఏం కావాలండి ఇంకా దీనికన్నా మనకి? ఇట్లా ఈ కుంకుడికాయని మీ అందరికీ నేను ఇవ్వటానికి తెచ్చా గింజలు. ఇది 60 రోజుల్లో మొలకొస్తుంది. ఇది ఆకు ఇంతే ఉంటుంది, వెడల్పు పొడవుగా ఉంటుంది. చేను గట్ల మీద పెట్టుకుంటే ప్రధానమైన పంట వరి పంటకి నష్టము చేయదు. ఇది కదులుతూ ఉంటుంది, ఆకు పలసగా ఉంటుంది. కింద వరి పంట వస్తుంది, పైన పక్షి వాలుద్ది, తేనెటీగ వస్తుంది, మనకి పంట నిస్తుంది, మన ఇంట్లో ఇన్ని అవసరాలు తీర్చుద్ది. ఇది ఈ మనిషి బట్టలు కట్టుకుంటాడు, వీడికి మురిగిపోవటానికి ఒక వస్తువు కావాలని అద్భుతంగా డిజైన్ చేశాడు భగవంతుడు కుంకుడికాయ. దీన్ని మీరు అందరికీ నేను అందజేస్తాను. గురించి కూడా మనం ఆలోచన చేయాలి. అంటే గ్రామాల్లో ఉన్నవాళ్ళు వ్యవసాయం చేస్తా, మిద్దె తోటలో కూడా ఇంత భవనం చూసుకుంటే, మన చుట్టూ బోళ్ళంతా ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఇదంతా చూసుకుంటే దీనిపైనంతా ఖాళీయే కదా. 6 అంగుళాల మట్టి వేసి కింద ఒక ప్లాస్టిక్ షీట్ వేసి 6 అంగుళాల మట్టి అతి తక్కువ నీళ్ళతో ఈ పంటలు పండించుకోవడం చేయొచ్చు. మీ ఇంట్లో చాలామంది ఇళ్లలో మొక్కలకు నీళ్లు పోస్తారు, ఆ కుండి కింద చిన్న రంధ్రం ఉంటుంది, నీళ్లు పోసిన ప్రతిసారి కిందకి నీళ్లు వస్తున్నాయా? ఎవరైనా ఉండి మొక్కలకు నీళ్లు పోస్తారు కుండీలో, నీళ్లు కింద కారుతున్నాయా కారకుండా ఉంటున్నాయా? కారే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. ఆ మొక్కలన్నీ అనారోగ్యమే. అసలు మొక్కలు నీళ్లు తాగవు, నిజంగా మొక్కలు నీళ్ళు తాగండి. ఎక్కడ చూడండి, అడవిలో ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారండి? నీళ్ళు వదులుతున్నారు అడవిలో. మీ ఇళ్లలో, మీ కాలనీలో, మీ చుట్టుపక్కల ఎక్కడైతే రాలిపోయిన ఆకులు ఉన్నాయో, కుండీ చుట్టూ ఖాళీ మట్టి ఉన్న ప్రాంతంలో దాన్ని కప్పి పెట్టండి. సూర్యుడి ద్వారా ఏమవుతుందంటే మొక్క శక్తి తీసుకుంటుంది, తేమనీలో ఆ నీటి ఆవిరిని ఆవిరైపోతుంది, మళ్ళీ తిరిగిస్తుంది. అది ఆవిరి కాకుండా మీరు శరీరాన్ని ఎలా కప్పుకున్నామో ఆ పైన ఆకుల్ని కప్పి పెట్టండి. కప్పి పెట్టినప్పుడు 4-5 రోజులకి నీళ్ళు పోస్తే రోజు వస్తుంది. రోజు నీళ్ళు తాగవు మొక్కలు, మనం తాగినట్టు తాగవు మొక్కలు నీళ్ళు. ఆ తేమని నియంత్రించాలి. ఇంకా దాని మీద మీరు జీవామృతం వేయండి, ఇంకా అద్భుతం. ఆ తక్కువ ఎన్ని నీళ్ళు పోస్తే రావో అన్ని నీళ్ళు పోయాలి, కానీ ఆ రంధ్రాన్ని మూయకూడదు. నీళ్ళు రాకూడదంటే దాన్ని మూస్తారు కొంతమంది, అలా కాదు. మగ్గు పోస్తున్నప్పుడు కారుతుంది అనుకోండి, హాఫ్ మగ్గుపోయండి, ఇంకా కారుతుంటే పావు మగ్గుపోయండి. అప్పుడు మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మట్టిలో చాలా మినరల్స్ ఉంటాయి, అవన్నీ కూడా నీటి ద్వారా కొట్టుకుపోతాయి. అందుకని నీరు తగ్గించి మీరే చూడండి, మీకే అనుభవం వస్తుంది మొక్క ఎంత బాగుందో. అలాగే పువ్వుల మొక్కలు ఉంటే దాంట్లో కుండీ విస్తీర్ణంగా ఉన్నా లేకపోతే కింద ఉన్నా ఆ ప్రతి మొక్క దగ్గర ఒక పెసరగింజేయండి. దానివల్ల ప్రధాన పంట పువ్వులు ఇంకా బాగా పూస్తే నైట్రోజన్ అందుద్దన్నమాట. అంటే అన్నం పక్కన పప్పు వేస్తుందా అమ్మ ఈ మొక్కకి, అది పప్పు అన్నం అన్నమాట నైట్రోజన్ అనేది. ఇది మనం చేయాలి. మీ అందరికీ చెప్పాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. భోజనం చేసిన తర్వాత కానీ ఒక 10 నిమిషాలు ఎప్పుడైనా సమయం ఇస్తే మాట్లాడతాను. చాలా ముఖ్యమైన విషయం బయో టాయిలెట్స్. మనం తీర ప్రాంతాల్లో ఉన్నాం, ఇక్కడ మనం అందరం తెలియక
భూమిని తవ్వి మనం టాయిలెట్స్ నిర్మాణం చేసుకుంటున్నాం. ఇది చాలా చాలా నష్టం జరుగుతుంది. దీనివల్ల తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వర్షాకాలంలో సీపేజ్ వల్ల ట్యాంక్ త్వరగా నిండిపోయి చాలామంది మళ్ళీ కొద్ది నెలలనే మళ్ళీ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది మన వ్యర్థాలని. దీంట్లో 90% వర్షం ద్వారా నీరే. ఇదంతా కూడా ఆ సీపేజ్ వాటర్ రాకుండా ఒక నిర్మాణం మేము తయారు చేశాము. ఇది బయట దేశాల్లో దీన్ని చాలా బాగా చేస్తున్నారు. కొంతమంది జపానీస్ జర్మన్స్ వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో పబ్లిక్కి అడ్రస్ చేస్తూ మాట్లాడతారు. భోజనాలు మీరు ఎక్కడైనా చేయండి, టాయిలెట్ మాత్రం మా ఇంటికి రండి అని పిలుస్తారంట. దీని మీద ఒక మహానుభావుడు ఒక పుస్తకం రాస్తున్నాడు. ఆయన పేరు ధర్మారావు, చీఫ్ ఇంజనీర్, రిటైర్డ్. ఆయన్ని కలిసి వికారాబాద్లో నేను ఒక 4 సంవత్సరాల క్రితం బయో టాయిలెట్స్ కట్టించాను. ఇది దీని గొప్పతనం ఏంటంటే, మీ ఇంట్లో 100 మంది ఉన్నా 100 సంవత్సరాలైనా ఆ టాయిలెట్ నిండదు. మీ జీవితకాలం మొత్తం అయిపోయినసరికి నిండదు అది. ప్లస్ వాటరు, ఎయిర్, సాయిల్ కంటామినేట్ కాదు. ఏం కావాలి ఇంకా? ఈ పద్ధతి నేను విషయం అయితే మీకు చెప్పేశాను. మీ ఊర్లో మీ తాతగారి పేరునో మీ అమ్మమ్మ గారి పేరునో జ్ఞాపకార్థం చెరువు గట్లు పాడు చేస్తున్నారు, రోడ్లు పాడు చేస్తున్నారు. మీ ఊరికి ఒకటి బయో టాయిలెట్ కట్టించండి, అది అలా గుర్తుండిపోతుంది. దీనికి మామూలుగా టాయిలెట్ కట్టించే దానికన్నా ఒక 5-10 వేల రూపాయలు అదనంగా ఖర్చు అవుద్ది. ఇది మనం ఒక్కసారి ఆలోచిస్తే డెవలప్మెంట్ అనుకుని, సైన్స్ అనుకుని, టెక్నాలజీ అనుకుని భారతదేశంలో ఎందుకు పనికి రాకుండా 8 నదుల్ని సర్వనాశనం చేసేసాం మనం. అలా కాకుండా ఈ టాయిలెట్ కట్టుకుంటే మనకి డ్రైనేజీ వ్యవస్థ అనేది అక్కర్లేదు. దీంట్లో గొప్పతనం ఏంటంటే, మనం ఆలోచిస్తే ఈ సృష్టి రచన, ఈ ప్రకృతి ధర్మం ఏంటంటే, మానవులు జీవరాశుల్లో మానవుడు ఒకడు. ఒక జీవి వ్యర్థం ఇంకో దానికి ఆహారం. ఇది మనం ఏం ఆశయించుకోక్కర్లేదు. ఒక జీవి వ్యర్థం ఇంకో దానికి ఆహారం. మన వ్యర్థం ఏదైతే ఉందో వానపాములకి ఆహారం, వానపాములు వ్యర్థం మొక్కకి ఆహారం, మొక్క గింజలు పండ్లు ఏమున్నాయో అది మనకి ఆహారం, మొక్క నుంచి వచ్చిన ఆకులు కాండం వేర్లు భూమికి ఆహారం. ఇది ఒక చక్రం. దీన్ని మనం పాడు చేసేసి సిమెంట్ చేసేసుకొని నదులన్నీ కూడా పాడు చేసేసి అలా కాకుండా ఈ పద్ధతి వేరే దేశాల్లో వేరే ప్రాంతాల్లో జరుగుతుంది. ఒక మహానుభావుడు హైదరాబాదులో 200 స్లమ్ ఏరియాలో ఆయన కట్టించాడు. నేను ఆయన పొలం ఆయన దగ్గరికి వెళ్ళి ఇది నేర్చుకుని నా పొలంలో నేను ఆచరించా. నాకు ఒక చక్కని వాగుంది నా పొలంలో, నా వాగు నేను పాడు చేసుకోకూడదు, దీన్ని ఏం చేయాలి అని నేను ఆలోచన చేసి ఆయన్ని కలిసి ఆయన నా దాంట్లో ఆచరించినాకే మీకు చెబుతున్నాను. అదే నమూనా ఇక్కడ బందర్లో ప్రకృతి వ్యవసాయం వేదిక దగ్గర కూడా తయారు చేశాము. మీరు నా ఊరికి నేనేమైనా చెయ్యాలి అనుకుంటే ఇది మీరు ఆలోచన చేయండి. ఇక్కడ మనం ప్రకృతి వ్యవసాయం చెప్పటం, దేశీయ విత్తనం చెప్పటం, వండుకోవటం, నమలటం, ఎల్లటం అన్నీ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని నేను పెరిగాను. ఒక 20 సంవత్సరాలు నేను పుట్టింది ఇక్కడ కాదు, బందర కాదు, నాన్న ఉద్యోగ రీతి ఇక్కడ పెరిగాం మేమంతా. ఆ కృతజ్ఞత భావంతో ఆ రుణం తీర్చుకోవటానికి ఆంధ్రప్రదేశ్లో పాలేకర్ గారు ఒక ప్రత్యేకమైన బాధ్యతలు అప్పచెప్పినందుకు ఈ అవకాశం ఇచ్చిన పాలేకర్ గారికి, కృష్ణ భగవానుడికి, ఈ వినడానికి మీ అందరికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ 5-లేయర్ మోడల్ నమూనాని భోజనం తర్వాత మొదలు పెడదాం. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.